బలహీనతలు కొట్టివేయండి యేసుప్రభా, బలపరిచి స్థిరపరచండి యేసుప్రభా, నీ యొక్క ఆత్మీయలకు ఎదుగుటకు శక్తిని జ్ఞానమును అనుగ్రహించండి యేసయ్యా, నీ యొక్క పరలోక జ్ఞానం వారికి దయచేయండి యేసుప్రభా, మేము మండుతూ అనేకులు మండించే శక్తిని మాకు అనుగ్రహించండి యేసయ్యా, నా దేవానికి స్తోత్రములు యేసుప్రభా, మీరు కార్యాలు జరిగించండి, అద్భుతాలు జరిగించండి యేసుప్రభా, ఆశ్చర్యము జరిగించండి యేసుప్రభా, ప్రతి శోధన కొట్టివేయండి, ప్రతి వేదన కొట్టివేయండి యేసయ్యా, ప్రతి మంత్రాలు కొట్టివేయండి యేసుప్రభా, ప్రతి అంధకార శక్తుల నుంచి విడిపించండి యేసయ్యా, నా దేవానికి స్తోత్రములు యేసుప్రభా, మీరు సహాయకులుగా ఉండండి యేసుప్రభా, ఆదరణకర్తగా మీరుండండి యేసుప్రభా, సమస్తం ఎరిగిన దేవుడు, సమస్తం చూస్తున్న దేవుడు యేసయ్యా, మీరు కార్యం చేసి నన్ను సహాయము చేసి యేసయ్యా, ఆది అంతం నువ్వు వహించండి. ఇక్కడ కూడుకున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి దేవా, ప్రతి ఒక్కరికి దర్శించండి, వారి కుటుంబంలో ఆవరించే ప్రతి చీకటి శక్తులు అంధకార శక్తుల నుంచి విడిపించండి, ప్రతి అవసరాలు తీర్చండి యేసుప్రభా. నాయన దేవా మీరు కార్యం చేయండి, మా బంధువులు మా స్నేహితులు ఇరుగు పొరుగు వారు ప్రతి ఒక్కరిని ముట్టండి, తాకండి యేసయ్యా, బలపరిచి స్థిరపరచండి యేసుప్రభా, వారిని కూడా నాయన నువ్వు బలపరిచే దేవుడు యేసుప్రభా, నీ యొక్క పరలోక జ్ఞానం దయచేయండి యేసయ్యా, ప్రతి ఆటంకాలన్నీ తొలగించండి యేసయ్యా, నన్ను సహాయము దయచేయండి యేసుప్రభా, నన్ను మీరు కార్యాలు జరిగించండి, మా మొర మీరు ఆలకించి మాకు జవాబును మీరు దయచేయమని నజరేయ యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్, హల్లెలూయా. మరింతమంది లైవ్ చూస్తూ ఉన్నారండి, మీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగించాలని, గొప్ప ఆశ్చర్యం చేయాలని మనసారా కోరుకుంటున్నాం. దేవుని స్తుతిస్తూ దేవుని గణపరిస్తాం. మరి ప్రతి ఒక్కరు పాటలు పాడుతున్నాగా దేవుని మహిమ పరిస్తాం. తరతరాలలో యుగ యుగాలలో జిగ జిగాల దేవుడు, దేవుడు ఏసే దేవుడు. ప్రతి ఒక్కరు మరి పాట పాడుతూ దేవుని మహిమ పరిస్తాం. నాతో కలిసి ఏకీవించండి.
నీసే దేవుడు మన దేవుడు దేవుడు ఈసే దేవుడు అంత్యకాల అభిషేకం పాట పాడుతూ దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తాం ప్రతి ఒక్కరము. మరి చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తూ దేవుని గాన పరిచయమండి. మాతో కలిసి దేవుని ఆరాధించండి. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ ప్రవహించుమా అంటే అన్నల్లి రాధే
ఆకాశాలతో అభిషేకించు ఎక్సే గాలల్లే నరుతా కుమా జీవనది వలనే ప్రవహించుమా అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా కార్మెలు కొండపైన గొప్ప మేఘమయ్యవరించగా ఆహాబు భయపడిన అగ్ని వర్షము కుమ్మరించుమా కార్మెలు కొండపైన గొప్ప మేఘమయ్యవరించగా ఆహాబు భయపడిన అగ్ని వర్షము కుమ్మరించుమా మండి అగ్నిని రాదేవా అన్య భాషలతో అభిషేకించు ఎక్సగాలల్లే నన్ను తాకుమా జీవనది వల్లే ప్రవహించుమా అన్య భాషలతో అభిషేకించు ఎక్సగాలల్లే నన్ను తాకుమా జీవనది వల్లే ప్రవహించుమా అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా పర్వతం అగ్ని పొదవలే నిన్ను చూడగా ఓ ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడా సీనాయి పర్వతమందు అగ్ని పొదవలే నిన్ను చూడగా ఓ ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడా మండే అగ్నిలే రా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎక్సగాలల్లే నన్ను తాకుమా జీవనది వల్లే ప్రవహించుమా మండే అగ్నిలే రా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎక్సగాలల్లే నన్ను తాకుమా జీవనది వల్లే ప్రవహించుమా అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా మండే అగ్నిలేరా దేవా అన్య భాషలతో అభిషేకించు అవునేసే దేవా మా మధ్య దిగి సంచరించండి యేసుప్రభ నీ భాషలతో యేసుప్రభ నైనా మీరు ఆవరించండి యేసుప్రభ నీ శక్తితో యేసుప్రభ నీ ఆత్మతో యేసుప్రభ నాయనా మీరు కార్యాలు జరిగించే దేవుడు వేసే ప్రభ నాయన మీరు సహాయము దయచేసే దేవుడు వేసే మీ యొక్క పరిశుద్ధాత్మతో వేసే ప్రభ మా మధ్య దిగి సంచరించండి వేసే ప్రభ నాయన మమ్మల్ని తాకండి వేసే ప్రభ నాయన మీరు కార్యాలు జరిగించే దేవుడు వేసే ప్రభ నాయన మీరు సహాయము చేయండి వేసే ప్రభ అన్య భాషలతో అభిషేకించు ఎక్సే గాలల్లే నన్ను తాకుమా జీవనది వల్లే ప్రవహించుమా కర్మేలు కొండపైన గొప్ప మేఘమయ్యవరించగా ఆహాబు భయపడిన అగ్ని వర్షము కుమ్మరించుమా కర్మేలు కొండపైన గొప్ప మేఘమయ్యవరించగా ఆహాబు భయపడిన అగ్ని వర్షము కుమరించుమా మండే అగ్నిలే రా దేవా అన్య భాషలతో
అగ్ని పోదవలే నిన్ను చూడగా ఓ ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడా సీనాయి పర్వతమందు అగ్ని పోదవలే నిన్ను చూడగా ఓ ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడా జీవన దివలే ప్రవహించుమా మండే అగ్నల్లే రా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలల్లే నన్ను తాకుమా జీవన దివలే ప్రవహించుమా హల్లెలూయా హల్లెలూయా అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము పాట పాడుతూ దేవుని మహిమపరచం ప్రతి ఒక్కరూ నాతో కలిసి చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తూ దేవుని గణపరచం ఎందుకంటే ఆయన నామము బలమైనది కదండి ఆయన నామము గొప్పది కదండి ఆయన నామములో ఏదైతే అడుగుతామో దేవుడు మన ప్రతి అవసరాలు తీర్చే దేవుడు సాతాను శక్తులన్నీ ఏమవుతాయంట లయమైపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరము చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తూ దేవుని గణపరుస్తాం ఎప్పుడైతే గణపరుస్తూ ఉంటాం మనకున్న సమస్యలు మనకున్న బంధకాల నుంచి మనకొచ్చే శోధన నుంచి కదండి ప్రతి వ్యాధి ప్రతి రోగము ప్రతి అంధకార శక్తుల నుంచి దేవుడు విడిపించే దేవుడు కాబట్టి ప్రతి ఒక్కరం చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తూ గణపరుస్తాం అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసుని నామము అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసుని నామము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ పాపముల నుండి విడిపించును యేసుని నామము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును యేసుని నామము పాపము నుండి విడిపించును యేసుని నామము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును యేసుని నామము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ శరీర వ్యాధులన్నీ బా
చేయును నజరేయుడైన యేసు నామము శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము సమస్త బాధలను తొలగించును అభిషేక్తుడైన యేసు నామము అభిషేక్తుడైన యేసు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తుల లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తుల లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ Hallelujah, Hosanna, Hallelujah, Hallelujah, Amen. Satanu pai adhikaram ichunu, shakti kaligina Yesu namamu. Satanu pai adhikaram ichunu, shakti kaligina Yesu namamu. Shatru samuhamu pai jayamu nichunu. జయశీలుడైన యేసు నామము శత్రు సమూహమై జయమేచ్చును జయశీలుడైన యేసు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తుల లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తుల లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము ఎన్ని తరముల కై గణపరచదగిన క్రీస్తేసునామము జయం జయము సాతాను శక్తుల లయం లయము యేసునామము జయం జయము సాతాను శక్తుల లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా Hallelujah, Hosanna, Hallelujah, Hallelujah, Amen. Hallelujah, Hosanna, Hallelujah, Hallelujah, Amen. Hallelujah. Pratyekuram chetilati santoshamga. Hallelujah. Hallelujah. Gattiga. సంతోషంగా మళ్ళొకసారి అందరూ చేతులెత్తి హల్లెలూయా 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 యేసు రక్తము నా పైన ఉన్నది యేసు నామము నాతో ఉన్నది పాట పాడుతూ దేవుని మహిమ పరిసం ప్రతి ఒక్కరం చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తూ దేవుని ఘనపరిసము హల్లెలూయా పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య దిగి సంచరిస్తున్నాడు ప్రతి ఒక్కరము చప్పట్లు కొడుతూ సంతోషంగా దేవుని స్తుతిస్తూ దేవుని ఘనపరుస్తాం ప్రతి ఒక్కరము పిచ్చుకును నేను కన్నీటితో కృంగిపోతున్నాను
వేటగాని బాణములు చేయుచుండి గాయములు అపవాది కోరలు కోరుచుండి ప్రాణమును వేటగాని బాణములు చేయుచుండి గాయములు అపవాది కోరలు కోరుచుండి ప్రాణమును నీ బలిపీఠము చెంత నాకు చోటు నీయుమా నీ బలిపీఠము చెంత నాకు చోటు నీయుమా ఆలకించుమా ఆదరించుమా ఆలకించుమా ఆదరించుమా నా యేసయ్యా నా బలమా కన్నీటితో కృంగిపోతున్నాను ఇంటి మీద ఉన్న వంటని పిచ్చుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను తెలిసి తెలిసి చేసి తిని ఎన్నెన్నో పాపములు తలచి తలచి చూచిన తరుగు నా దోషములు తెలిసి తెలిసి చేసి తిని ఎన్నెన్నో పాపములు తలచి తలచి చూచినా తరగవు నా దోషములు నీ ఆత్మలో కోల్పోయిన హీనుడను నేను నీ ఆత్మలో కోల్పోయిన హీనుడను నేను ఆలకించుమా ఆదరించుమా ఆలకించుమా ఆదరించుమా నేను కన్నీటితో కృంగిపోతున్నాను ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను హల్లెలూయా ఆశ్రయమా ఆధారమా నీవేనా యేసయ్య ప్రతి ఒక్కరూ పాట పాడుతూ చప్పట్టుకుంటూ దేవుని స్తుతిస్తాము మాతో కలిసి దేవుని స్తుతిస్తూ దేవుని గణపరచండి ఒకటైనా
విశాలతను కలిగించిన నా దేవా, ఇరుగులో విశాలతను కలిగించిన నా దేవా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా. ఆధారం నాకు, ఆధారం నాకు తోడు నీనే ఉన్నాని కృపే ఆధారం. తీరానికి నీ స్వరమే నా వరమై నడిపించిన యేసయ్యా, దారిద్రపు సురి నుండి ఐశ్వర్యము తీరానికి నీ స్వరమే నా వరమై నడిపించిన యేసయ్యా, విడువను ఎడబాయనని పలికిన నా దేవా, విడువను ఎడబాయనని పలికిన నా దేవా, నీ చల్లని వడిలో నన్ను చేర్చగరావా, నీ చల్లని వడిలో నన్ను చేర్చగరావా. ఆధారం నాకు, ఆధారం నాకు తోడు నీడై ఉన్నాయి కృపే ఆధారం. ఆశ్రయము నా ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామమే ఆశ్రయము. దిగులు పడిన వేళలో దరిచేర్చిన నా దేవా, అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా, దిగులు పడిన వేళలో దరిచేర్చిన నా దేవా, అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా, చీకటిలో వెలుగుగా నడిచొచ్చిన నా దేవా, చీకటిలో వెలుగుగా నడిచొచ్చిన నా దేవా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా. ఆధారం నాకు, ఆధారం నాకు తోడు నీడై ఉన్నాయి కృపే ఆధారం. ఆశ్రయము ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామమే ఆశ్రయము. భక్తిహీన బంధములో నేనుండగా శ్రేమల సంద్రములో పడి ఉండగా, భక్తిహీన బంధములో నేనుండగా శ్రేమల సంద్రములో పడి ఉండగా, ఇరుగులో విశాలతను కలిగించిన నా దేవా, ఇరుగులో విశాలతను కలిగించిన నా దేవా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా. ఆధారం నాకు, ఆధారం నాకు తోడు నీడై ఉన్నాని కృపే ఆధారం. ఆశ్రయము నా ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామమే ఆశ్రయము. తల్లిదండ్రి లేకున్నా బలు జనులు రాకున్నా, లోకమంత ఒకటైనా బాధలన్నీ బంధువులైనా, ఆధారం నాకు, ఆధారం నాకు తోడు నీడై ఉన్నాని కృపే ఆధారం. ఆశ్రయము నా ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామమే ఆశ్రయము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరం చేతులు ఎత్తి సంతోషంగా హల్లెలూయా, హల్లెలూయా.
ప్రతి ఒక్కరు చప్పట్లు దేవుని స్తుతిస్తూ దేవుని గణపరుస్తాం. ప్రభువా నాదంటూ లోకానా ఇది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకానా ఇది లేదయ్యా, ఒకవేళ నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సంతానం, అనుభవించి ఆరోగ్యం, ఆరగించి ఆహారం, ఆరగించే ఆహారం. కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా, నాదంటూ లోకానా ఇది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకానా ఇది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువలేడ ఈ గృహం, నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువలేడ ఈ గృహం, నిలిచిన్న ప్రతిస్థలం, బ్రతుకుచున్న ప్రతీక్షణం, నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతీక్షణం. కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా, నాదంటూ లోకానా ఇది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకానా ఇది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సంతానం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం. కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా, నాదంటూ లోకానా ఇది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకానా ఇది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకానా ఇది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకానా ఇది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరం కదండి దేవుడు మనకిచ్చిన సామర్థ్యం కదండి. ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే కేవలం ఎవరి కృప అండి?
దేవుని కృప కదండి, ఆయన ద్వారానే మనము ఈరోజు ఇంత ఆరోగ్యంగా కదండి బ్రతుకుతున్నామంటే కేవలం దేవుని కృప కాబట్టే. దేవుడు మన సమస్యలను అన్నిటి నుంచి, మన బాధలన్నిటి నుంచి విడిపించే దేవుడు కాబట్టి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఆయన సన్నిధికి వచ్చాం కాబట్టి మనకున్న సమస్యలు, మనకున్న బంధకాలు అన్నిటి నుంచి తొలగించే దేవుడు, శాంతిని సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు కాబట్టి మన కుటుంబంలో ఉన్న బంధకాల నుంచి తెంచే దేవుడు. ప్రతి ఒక్కరూ చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తూ దేవుని గణపరిస్తాం. ప్రతి ఒక్కరము పాట పాడుతూ దేవుని మహిమపరుస్తాం. ఆయనే నా సంగీతము పాట పాడుతూ దేవుని స్తుతిస్తూ దేవుని కనపరుస్తాం. మాతో కలిసి దేవుని ఆరాధించండి. ఆయనే నా సంగీతము బలమైన కోట, జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించేదను. జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించేదను. ఆయనే నా సంగీతము బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించేదను. స్తుతుల మధ్య వాసం చేసి దూతులలో పొగిడే దేవుడాయనే, స్తుతుల మధ్య వాసం చేసి దూతులలో పొగిడే దేవుడాయనే. విడుచున్న భక్తుల మొరలు విని, విడుచున్న భక్తుల మొరలు విని, దిక్కులేని పిల్లలను దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము, ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించి వారి మధ్యాన, ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్య స్తుతించేదము. కరములు తట్టి నిత్యం స్తుతించేదము. ఆయనే నా సంగీతము, స్తుతుల మధ్యలో వాసము చేసి దూతలలో పొగడే దేవుడాయనే, స్తుతుల మధ్యలో వాసము చేసి దూతలలో పొగడే దేవుడాయనే. విడుచుండ భక్తుల మొరలు విని, విడుచుండ భక్తుల మొరలు విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించేదను. ఆయనే నా సంగీతము. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి ఒక్కరు ఆరాధనలోకి వెళ్దాం. లేచి నిలబడండి. ప్రతి ఒక్కరము దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య దిగి సంచరించబోతుంది కాబట్టి మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో, ఎప్పుడైతే దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉంటామో, మనకున్న సమస్యలన్నిటి నుంచి దేవుడు విడిపించే దేవుడు కాబట్టి
ప్రతి ఒక్కరము మరి ఆరాధనకు వెళ్లే ముందు కళ్ళు మూసుకొని చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య దిగి సంచరించబోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరము కళ్ళు మూసుకొని దేవాన్ని యొక్క పరిశుద్ధాత్మపై కుమ్మరించండి. మాకున్న ప్రతి బాధ వేదన నుంచి విడిపించే దేవుడు వేసు ప్రభా, నువ్వు సహాయము చేసి దేవ మీరు కార్యం జరిగించమని ప్రతి ఒక్కరము హృదయపూర్వకంగా ప్రార్థించుకుందామండి. ఒక 10 నిమిషాలు స్తోత్రం పరిశుద్ధ ఆత్మడ యేసు ప్రభా మా మధ్య దిగి సంచరించండి. నాయన మేము మండుతూ అనేకులు మండించే శక్తిని దయచేయండి. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని హృదయపూర్వకంగా దేవుని ఆరాధిస్తూ దేవుని గణపరుస్తూ దేవుణ్ణి మరి అడుగుదామండి. ప్రతి ఒక్కరు దేవ మా మధ్య దిగి సంచరించండి. నీ బలముతో యేసు ప్రభా, నీ శక్తితో, నీ యొక్క ఆత్మతో మా మధ్య దిగి సంచరించండి యేసయ్యా. నాయన మీరు కార్యాలు జరిగించే దేవుడు యేసయ్యా. నాయన నీ యొక్క ఆత్మను కుమ్మరించండి. సర్వశక్తి గల దేవుడు యేసు ప్రభా, నువ్వు కార్యం జరిగించే దేవుడు యేసు ప్రభా, మా మధ్య దిగండి. ప్రతి ఒక్కరిని తాకండి యేసు ప్రభా. నేను అగ్ని మండుతూ యేసు మేము మండించాలి యేసయ్యా. అగ్ని ఎలా అయితే మండుతుందో యేసు ప్రభా, నీ ఆత్మను మేము అలా మండింప చేయాలి యేసు ప్రభా. మేము మండుతూ అనేకులను మండించే శక్తిని దయచేయండి యేసయ్యా. నీ భాషలతో మమ్మల్ని నింపండి యేసయ్యా, నీ వరాలతో మమ్మల్ని నింపండి యేసయ్యా, నీ యొక్క అభిషేకంతో మమ్మల్ని నింపండి యేసు ప్రభా. మేము వాడబడుతూ అనేకులను వాడబడేగా తయారు చేసే శక్తిని బలమును మాకు అనుగ్రహించండి యేసు ప్రభా. మరి మీ సహాయం చేయండి యేసయ్యా. ఇక్కడ కూడిన ప్రతి బంధకాలు తెగిపోను గాక. లైవ్ చూస్తున్న వారి కుటుంబాలు కూడా వారికి ఉన్న సమస్యలు వాళ్ళకున్న బంధకాలు యేసు నామంలో విడుదల పొందునుగాక. యేసయ్యా రిహాసబారషిక హజ్జలౌరికం లైసు ప్రభా, నెమెహెత్తలౌరి కబాషిక హజ్జలౌరికం లైసియా. పరిశుద్ధుడా యేసయ్యా, మా మధ్య దిగి సంచరిస్తున్న దేవానికి వందనాలు యేసయ్యా. నువ్వు కార్యాలు జరిగించి దిగి సంచరించి నేను దేవా మా పాటల్లో మీరు దిగి సంచరించని నీ ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరిని తాకండి యేసయ్యా. ప్రతి నోటిని మీరు ముట్టండి యేసయ్యా. ప్రతి ఒక్కరు స్వరమెత్తి నిన్ను స్తుతించి గణపరుస్తున్నాగా యేసయ్యా. నీ ఆత్మను ప్రతి ఒక్కరిని తాకాలి యేసు ప్రభా. మరి మీరు కార్యం జరిగించమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రతి ఒక్కరము పాట పాడుతూ దేవుని మహిమపరుస్తాం. ప్రతి ఒక్కరము చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తూ దేవుని గణపరుస్తాం. రేయి పగలు వేచి ఉందును యేసు రాజాని భవనములో, రేయి పగలు వేచి ఉందును నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచిదను నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచిదను. ఒక్కరము మాతో కలిసి అవును యేసు ప్రభా, మా ఆరాధనలు నీకు రద్దు చేస్తే నన్ను మా మధ్య దిగి సంచరించండి యేసు ప్రభా. యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును, యేసు రాజాని భవనములో పగలు వేచియుందును, నా బలమా నా కోట ఆరాధనా నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే, నా బలమా నా కోట ఆరాధనా నీకే, దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. ఆరాధన ప్రతి ఒక్కరము అవునేస్తయా, మా ఆరాధనలు నీకే రచేసు ప్రభా, మా ఆరాధనలు నీకే యేసు ప్రభా. మా మధ్య దిగుతున్న దేవానికి స్తోత్రం యేసు ప్రభా. నీకేనయ్యా ఆరాధనా, యేసు రాజాని భవనములో
பகலு வெச்சியுந்துனோ இசு ராஜானி பவனமுலோ ரெய் பகலு வெச்சியுந்துனோ அந்தட்ட நிவசிச்சு யெகோவா எலோஹிம் ஆராதனா நீகே நாயக நீதி யெகோவா சிக்கேனோ ஆராதனா நீகே அந்தட்ட நிவசிச்சு யெகோவா எலோஹிம் ஆராதனா நீகே நாயக நீதி யெகோவா சிக்கேனோ ஆராதனா நீகே ஆராதனா ప్రతి ఒక్కరము నోరు తెరిచి అవునేసయ్యా ఆరాధనకే రాజేసయ్యా అవునేసు ప్రభా మా మధ్యకి దిగుతున్న దేవుడు వేసు ప్రభా నాయన నీకు స్తోత్రములు రాజ్యా ఆరాధనా పగలు వెచ్చియందును యేసు రాజాని భవనములో రేయ్ పగలు వెచ్చియందును పరిశుద్ధ పరచు యెహోవా ఒకేను ఆరాధనా నీకే రూపించు దైవం యెహోవా ఒసేను ఆరాధనా నీకే పరిశుద్ధ పరచు యెహోవా ఒకేను ఆరాధనా నీకే రూపించు దైవం యెహోవా ఒసేను ఆరాధనా నీకే ఆరాధనా శోధనలు మా వేదనలు మా వ్యాధులు మా రోగములు యేసు ప్రభా ప్రతి ఒక్కటి లయమైపోవును గాక నీ నామమును లోయసయా నిన్ను స్తుతించి ఆరాధిద్దును నా చింతలు మరచిదను నిన్ను స్తుతించి ఆరాధిద్దును నా చింతలు మరచిదను స్తుతించి ఆరాధిద్దును ప్రతి ఒక్కరము అవునేసయ్యా నేను గణపరుస్తున్న యేసు ప్రభా మా చింతలు మా బంధకాలు అన్ని తెగిపోతున్న యేసు ప్రభా నిన్ను స్తుతించడం వల్ల నిన్ను గణపరచడం వల్ల యేసు ప్రభా స్తుతించి ఆరాధిద్దును నా చింతలు మరచిదను నిన్ను స్తుతించి ఆరాధిద్దును నా చింతలు మరచిదను ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా
ప్రతి ఒక్కరము దేవుడు మన మధ్య దిగి సంచరిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరము దేవుని యొక్క ఆత్మను పై కుమరిస్తున్నాడు మీ స్తోత్రం యేసు ప్రభువా పరిశుద్ధాత్మను యేసయ్య స్తుతి ఆరాధనా సంచరిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు వందనాలు యేసయ్య అయ్యా నీ కృపను బట్టి నీ మహిమను బట్టి నీ శక్తివంతమైన ప్రభావములోనికి ప్రభా అవును యేసయ్య ప్రతిబిడ్డ వచ్చుటకును సహాయము చెయ్యి నువ్వు బలవంతుడు ప్రభా కృపగల దేవుడు తండ్రి అద్భుతమైన కార్యాలు జరిగించగల శక్తివంతుడు అయ్యా మమ్మల్ని ప్రేమిస్తున్న సజ్జుడా మా పట్ల కృప చూపిస్తున్న దేవానికి వందనాలు అయ్యా ఇదిగో తండ్రి అంధకార శక్తుల సమూహాలను చూడిపిస్తున్నావు ప్రభా నీ శేషమైన కృప చేత నీ శేషమైన బలము చేత ప్రభా ప్రతి బిడ్డ విడుదల పొందినట్లు సహాయము చేయండి ప్రతి సాతాను కాడిని విరగొట్టని ప్రభా ఇదిగో తండ్రి ప్రతి బిడ్డని తాకండి యేసు నామములో వరుగున ప్రతి వేదన ప్రతి కాడిని విరగొట్టు ప్రభా ఇదిగో తండ్రి నిశ్చయముగా నీ సమాధానం పొందినట్లు సహాయం చేయి నిశ్చయముగా నీ ఆశ్రయం పొందినట్లు సహాయం చేయి నిశ్చయముగా నీ విడుదల కలిగినట్లు సహాయం చేయి అయ్యా నీ రెక్కల చాటున భద్రపరచగల దేవుడు ప్రభా నీ రెక్కల చాటున సమకూర్చువాడవు ప్రభా నీ రెక్కల చాటున విడిపించువాడవు ప్రభా సమృద్ధి దీవెన మనకి దయచేయి ఏ సమస్యలతో ఉన్నారో ప్రభా ఏ వేదనతో ఉన్నారో ప్రభా వారిని విడిపించండి ప్రభా నిశ్చయముగా నీ దీవెన పొందినట్లు సహాయం చేయి నిశ్చయముగా నీ మేలు పొందినట్లు సహాయం చేయి ప్రభా ఇదిగో తండ్రి నీ మహిమను ప్రభా మమ్మ జలదించండి ప్రభా ప్రతి కలవరాన్ని ప్రతి ఆవేదనను తుడిచివేసి సంపూర్ణ విడుదల కలగ చేయమని యేసు నామ శాంతండ్రి ఆమేన్ కూర్చో
హల్లెలూయా. అది సెట్ బెటర్. కొంచెం జూ తక్కువ, కెమెరా పైకి లేపు. చాలు చాలు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం గల తండ్రి, మహాకృపగల దేవానికి వందనాలు. నీ వాక్యంలోనికి మేము వెళ్తున్న ప్రభా, మాతో నువ్వు మాట్లాడి మమ్మల్ని బలపరచండి తండ్రి. సజీవుడా, కృపగల దేవానికి వందనాలు తండ్రి. నీకు అసాధ్యమేది లేదు ప్రభా. నిరెక్కల చోటున మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నీ వాక్యం లోతులకు వెళ్తున్నాగా మాతో నువ్వు మాట్లాడమని యేసునామము చాంత్ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనం. మరియు ఆయన ఇట్లనెను ఒక మనిషినికి ఇద్దరు కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. హల్లెలూయా. కదండి, ఇక్కడ ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారంట. హల్లెలూయా. కదండి, పెద్దవాడు ఉన్నాడు, చిన్నవాడు ఉన్నాడు. కదండి, మరి ఈ చిన్నవాడు అడుగుతూ ఉన్నాడంట, తండ్రి నీ ఆస్తిలో బాగా నాకు ఇచ్చాయి. హల్లెలూయా. చూడండి, మరి ఈ చిన్న కుమారుడు ఎందుకు తండ్రి ఆస్తి బాగా అడుగుతూ ఉన్నాడు చూడండి ప్రియులారా. కదండి, మరి పెద్దవాడు ఎప్పుడు తండ్రితో భయభక్తులు కలిగి దేవునందు యథార్థంగా ఉన్న వ్యక్తి, కానీ చిన్నవాడు అడుగుతూ ఉన్నాడు నీ ఆస్తిలో భాగం నాకు ఇచ్చేయి. హల్లెలూయా. మరి అతన్ని అడిగినప్పుడు ఆ తండ్రి ఏం చేశాడంటే తన భాగాన్ని తనకి ఇచ్చేశాడు. చూడండి, ఒకసారి భాగం ఇచ్చిన తర్వాత మళ్ళీ అడుగుతే ఇస్తారా? ఎవరేవారు. హల్లెలూయా. ఒకసారి భాగం ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నాకు భాగం కావాలంటే ఇవ్వరు. చూడండి, మరి ఇతను వివేకుడా, తెలివిమంతుడా, మరి జ్ఞానుడా, లేకపోతే చాలా చురుగ్గా ఉన్న వ్యక్తియా? చూడండి, ఎప్పుడైతే తండ్రి నుంచి తన యొక్క భాగాన్ని తీసుకున్నాడో ఇతను తండ్రి దగ్గర ఉన్నప్పుడు భయభక్తులు కలిగి ఉండే కదండి, తండ్రితో ఉన్నప్పుడు మంచిగా భయభక్తులు కలిగి ఆత్మీయంగా ఉండి దేవుని బలాన్ని దేవుని శక్తిని చూసిన వ్యక్తి. హల్లెలూయా. ఎప్పుడైతే తండ్రి ఆస్తి భాగాన్ని అడిగాడో వెంటనే ఇతనిలో ఏమైపోయిందంటే లోకపు సంబంధించిన ఆశలనే తన శరీరంలోకి వచ్చేసినాయి. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఈ రోజుల్లో చాలామంది దేవుని మాట వినమంటే ఎవరు వినరు. దేవుని చిత్తాన్ని జరిగిద్దాం, దేవుని కొరకు పరిగెడదాం, దేవుని యొక్క ఆలోచనలో, దేవుని యొక్క భక్తిలో మనం ఉందామని దేవుడు ఎన్నిసార్లు వాక్యాన్సారి హెచ్చరించినా, దేవుడు ఎన్నిసార్లు వాళ్ళతో మాట్లాడినా, దేవుడు ఎన్నిసార్లు వాళ్ళతో దర్శల ద్వారా మాట్లాడినా, కొంతమంది దేవుని మాట వినడానికి ప్రయత్నం చేస్తారు, కొంతమంది అయితే దేవుని మాటని విని విన్నట్టే ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే ఈ చిన్న కుమారుడు తండ్రి బాగా నడిగినడో, ఎప్పుడైతే తండ్రి నుంచి తను వేరైపోతూ ఉన్నాడో, ఎప్పుడైతే ఆత్మీయంగా దూరం అయిపోతూ ఉన్నాడో, ఎప్పుడైతే సావాసానికి దూరం అయిపోతూ ఉన్నాడో, ఎప్పుడైతే ప్రార్థనకు దూరం అయిపోతూ ఉన్నాడో, చూడండి, ఎప్పుడైతే ఒక కంచె నుంచి కదండి ఒక తండ్రి నుంచి వేరైపోతున్న వ్యక్తులు విషయం ఏ విధంగా ఉంటుందంటే వారి జీవితము చీకటి మయంలోనికి పడిపోతుంది ప్రియమిత్రులారా. అందుకే నేను అంటూ ఉన్నా, ప్రభువుకు మనము సమీపంగా దగ్గరగా ఉండాలా. హల్లెలూయా. దేవునికి దగ్గర ఉండి దేవునితో గడపాలా, దేవుని చిత్తాన్ని జరిగించాలా. కదండి, నువ్వు శ్రమల్లో ఉన్నా సరే, అవమానంలో ఉన్నా సరే, నిందల్లో ఉన్నా సరే, కష్టము క్షణం క్షణం నిన్ను వెంటాడుతున్న పర్లే, కానీ నువ్వు దేవునితో ఉంటే ఆ సమస్యలన్నింటి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను విడిపించగల శక్తిమంతుడు.
హల్లెలూయ. అందుకే ఈరోజు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్న ప్రియమిత్రులారా, నా వైపు మీరు మరలండి. హల్లెలూయ. కదండి, దేవునితో ఉంటే మనకు ఎన్ని లాభాలు, దేవునితో లేకపోతే ఎన్ని నష్టాలో ఈ కుమారుని, చిన్న కుమారుని చూస్తే మనకు అర్థమవుతుంది ప్రియమిత్రులారా. కదండి, దేవునిలో ఉంటే మనకు వచ్చే లాభాలు ఎలాంటి, దేవునితో గడిపితే వచ్చే దీవెనలు ఎలాంటి, దేవునికి దూరం అయిపోయి కదండి ప్రార్థనకు దూరం అయిపోయి సావాసానికి దూరం అయిపోతే కలిగే శ్రమలు ఎన్నో ప్రియమిట్లారా. అందుకే ఈరోజు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయ. కదండి, ఆయన శ్రేష్టమైన కృప చేత, ఆయన శ్రేష్టమైన ఆశీర్వాదము చేత దేవుడు మనల్ని విడిపించాలని ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయ. కదండి, దేవుని చిత్తాన్ని జరిగించడానికి మనము ప్రయాసపడాలా ప్రియమిట్లారా. కదండి, దేవుని మహిమలో వాడబడటకు మనం ప్రయాసపడాలా. ఎప్పుడైతే ఈ కుమారుడు తండ్రి ఆస్తిని అడిగిండో కదండి, తండ్రి ఇవ్వనికి వెనకాడలే, తన ఆస్తి బాగానంతా ఇచ్చేస్తున్నాడు ప్రియమిట్లారా. ఎప్పుడైతే ఆ చిన్న కుమారుడు తండ్రి ఆస్తి తీసుకున్నాడో, తీసుకున్న వెంట నుంచి అతని ఆలోచన అంతా మారిపోయింది. చూడండి అక్కడ ఏమైందో, వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తర్వాత, కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు, ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని, సమస్తమును కూర్చుకొని, కూర్చుకొని దూర దేశమునకు, దూర దేశమునకు ప్రయాణమైపోయి, ప్రయాణమైపోయి అచ్చట అచ్చట తన ఆస్తిని, తన ఆస్తిని దుర్వ్యాపారముల వలన, దుర్వ్యాపారం వలన పాడు చేసెను, పాడు చేసెను. హల్లెలూయ. కదండి, ఆ తండ్రి దగ్గర నుంచి చిన్న కుమారుడు వెళ్ళిపోయినప్పుడు అతను ఒక గర్వం వచ్చేసింది, ఒక అహంకారం వచ్చేసింది. తండ్రి చేసిన మంచి పనులు, తండ్రి చేసిన మంచి తత్వాన్ని, తండ్రి చేసిన అద్భుతాలని మర్చిపోయింది. హల్లెలూయ. కదండి, ఇక ఎప్పుడైతే తండ్రి నుంచి తను వేరైపోయిండో, ఎంత డబ్బు అయితే తీసుకెళ్ళిపోయిండో కదండి, ఎప్పుడైతే మనం చూడండి, మనము దేవునికి దూరం అయిపోయినప్పుడు, వాక్యానికి దూరం అయిపోయినప్పుడు, ప్రార్థనకు దూరం అయిపోయినప్పుడు, సావాసానికి దూరం అయిపోయినప్పుడు ప్రియులారా, మొట్టమొదటిగా సైతాన్ ఏం చేస్తాడంటే మనల్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. హల్లెలూయ. నిజంగా ఈరోజు ఎన్నో కుటుంబాలు ప్రియులారా, సంఘానికి అడ్డుపడి లేని వారు, సంఘంతో సావాసం చేయని వారందరూ పాపం అనే ఉబిగిలో వారు కొట్టుమిట్లాడుతున్నారు. ఈరోజు దేవుని మహిమను ఇంకా గ్రహించలేకపోతూ ఉన్నారు, దేవుని మహిమలో వారు ఇంకా వాడబడలేకపోతూ ఉన్నారు, దేవుని చిత్తాన్ని ఇంకా గ్రహించలేని పరిస్థితుల్లో ప్రతి కుటుంబాలున్నాయి ప్రియులారా. హల్లెలూయ. నేను అంటా ఉన్నా ఈరోజు, దేవునిలో మనం ఉంటే మనకు లాభాలు, దేవుని దగ్గర ఉంటే మనకు ఫలాలు, దేవుని చిత్తాన్ని జరిగిస్తే మన కుటుంబాల అభివృద్ధి ప్రియమిట్లారా. ఈరోజు నువ్వు స్వస్థమైన అభివృద్ధిలోకి నువ్వు రావాలంటే దేవుని చిత్తాన్ని జరిగించడానికి ప్రయాసపడు. ఎప్పుడైతే ఈ కుమారుడు పరాయి దేశానికి వెళ్ళిండో, ఒకవేళ నేను తండ్రి దగ్గర ఉంటే మళ్ళీ నాకు అదే భక్తి చెప్తాడు, మళ్ళా చర్చికి రమ్మంటాడు, మళ్ళా ప్రార్థన చేయమంటాడు, మళ్ళా వాక్యం చెప్పమంటాడు, మళ్ళా సేవ చేయమంటాడు, ఈ డబ్బును తీసుకుని దూరంగా పారిపోదా అనుకున్నాడు అండి. హల్లెలూయ. ఎప్పుడైతే ఈ కుమారుడు దూరంగా పారిపోయిండో, ఆయన ఆలోచన మారిపోయింది, వాళ్ళ నిర్ణయాలు మారిపోయింది. చూడండి ప్రియులారా, ఎప్పుడైతే మనము దేవునిలో తక్కువైపోయి, వాక్యంలో తక్కువైపోతామో, మనని మోసపుచ్చువారు ఎంతోమంది మన యుద్ధకు వస్తూ ఉంటారు, మన ఆత్మీయతను పాడు చేయడానికి ఎంతోమంది వస్తూ ఉంటారు, మన సావాసాన్ని పాడు చేయడానికి ఎంతోమంది వస్తూ ఉంటారు, దైవికమైన అభిషేకాన్ని పొడగొట్టడానికి ఎంతోమంది వస్తూ ఉంటారు, ఎన్నో ఆశ చూపిస్తారు. కదండి, ఆ చిన్న కుమారుడు కూడా పరదేశమైనప్పుడు నువ్వు చాలా ఆనందంగా ఉన్నావు, నీ దగ్గర చాలా డబ్బు ఉంది, నువ్వు అలా చేస్తే, నువ్వు ఇలా చేస్తే, నువ్వు అలా తిరుగుతే, ఇలా తిరుగుతే, నువ్వు సరి సంపదలో నువ్వు నంబర్ వన్గా ఉంటావు, నువ్వు చాలా జ్ఞానివంతుడవు, చాలా తెలివంతుడవు, ఈ ప్రార్థనలు చేస్తే ఈ సావాస దేశానికి ఏమొస్తుంది, ఏమీ రాదు అని ఆ పరాయి దేశంలో ఈ చిన్న కుమారుని ఏం చేశారంటే, ప్రతి ఒక్క వ్యక్తి ఆ చిన్న కుమారుని ఏం చేశారంటే మోసం చేశారంట. హల్లెలూయ. హల్లెలూయ. చూడండి, డబ్బంతా వేస్ట్గా ఖర్చు పెడతా ఉన్నాడు. ఈరోజు చీప్ ప్రీమిటారా, నిజంగా దేవుని నమ్ముకొని కూడా, రక్షణ పొంది కూడా, దేవుని సన్నిధిలో వాడబడకుండా వారి కష్టా జీతం అన్యులింటికి చేరుతూ ఉంది. ఈరోజు వారి సంపాదన అన్యులింటికి చేరుతూ ఉంది, వారి సంపాదన, వారి కష్టా జీతము కదండి, తినలేరు కదండి, దాన్ని ఖర్చు పెట్టలేరు, అన్యులింటికి చేరిపోయే మీ కష్టా జీతం ఒక్కసారి గమనించుకోండి. దేవుడు దాన్ని ఆశీర్వదిస్తున్నాడా లేకపోతే అన్యులింటికి చేరుతున్నదా? హల్లెలూయ. నువ్వు దేవుని మాట వినకపోతే ప్రియులారా, ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో బలమైన కార్యాలు జరిగించాలంటే మొట్టమొదటిగా నీ సమర్పణను జ్ఞాపకం చేసుకో. హల్లెలూయ. అందుకే దేవుడు ప్రసంగం ఉంటాడు, నువ్వు మందిరము పోయినప్పుడల్లా నీ ప్రవర్తన అంతా జాగ్రత్తగా చూసుకో. హల్లెలూయ. ఏ విధంగా నాతో ఉన్నావు, ఏ విధంగా నాలో గడుపుతున్నావు, ఏ విధంగా నాతో కమిట్మెంట్ కలిగి ఉన్నావు, ఏ విధంగా నాకు వాగ్దానం ఇచ్చినావు,
తర్వాత నువ్వు చేసే పనిలో నేను ప్రతిదీ చూస్తున్నా, ప్రతిదీ నేను గమనిస్తున్నా, ప్రతిదీ నేను పరిశీలిస్తున్నా. ప్రేమిలారా, దేవుని దెబ్బ ఎలా ఉంటుంది అంటే చూసి 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 ఒకేసారి కొడతాడు దేవుడు దెబ్బ. హల్లెలూయా, నాకేమైతే లేదు, నేను మంచిగా ఉన్నా, అయినా నేను ఇట్లనే చేసుకుంటూ పోతా, ఇక్కడ నన్ను అడిగేవారు లేరు, నన్ను అడ్డు ఎవరు లేదని చెప్పేసి మనం అనుకుంటాం. ప్రేమిలారా, మనం అనుకుంటాం అట్లా, ఎందుకంటే మన ఆలోచన చాలా గొప్పది కదా. మనం ఏది మంచి చేయడానికి ఆలోచన ఏం, మనం అన్ని ఏం చేస్తామంటే సుఖం అనుభవించడానికి, టైంపాస్ అనుభవించడానికి, ఎంజాయ్ అనుభవించడానికి. ఈ లోకంలో సమస్తము కదండి, మంచి వాని మీదకి మంచి వ్యక్తుల మీదకి కన్ను దృష్టి పోదు, చెడువారి వైపు మనసు వెళ్తుంది, చెడువారు చెడు స్నేహం వైపు మనసు వెళ్తుంది, చెడు తత్వం మీద మనసు వెళ్తుంది. ఆత్మీయులతో సావాసం చేయం, ఆన్లైన్ ప్రార్థన గడపడం, ఉపవాస ప్రార్థన గడపడం, సంఘంతో సావాసం గడపడం, నీ మనసు త్రిప్పబడదు ఇక్కడికి. హల్లెలూయా, ఎవరు మనసు అని త్రిప్పబడుతుందా ప్రార్థన అనగానే? ఎక్కడైతే లోకం ఉందో అక్కడనే నీ మనసు, ఎక్కడ టైం పాస్ ఉందో అక్కడనే మనసు. హల్లెలూయా, ఎక్కడ తిండి ఉందో అక్కడే నీ మనసు. బైబుల్ చెప్తుంది ప్రియమిల్లారా, మీరు తిండి పోతున్నాయనేలా మీ గొంతుకు కత్తి పెట్టుకోండి. హల్లెలూయా, తిండి చాలా డేంజర్ ప్రియమిల్లారా, ఫుడ్ అనేది చాలా డేంజర్. హల్లెలూయా, చిక్కుడుకాయ కూర కోసము యేషువ ఏం చేసినాడు, తన జయతత్వాన్ని దేశత్వాన్ని ఎవరికి ఇచ్చేసిండు, యాకోబుకి ఇచ్చేసినాడు. పెట్ర బాబు పెట్టు, నేను ఇచ్చేస్తా ఇచ్చేస్తా ఇచ్చేయి. హల్లెలూయా, ఒక గంట ఉపవాసం ఉన్నామా అంటే పండుగ ఎప్పుడైతుందో, ఇంక ముళ్ళు ఎప్పుడు కిందికి పోతుందో, ఇంక ముళ్ళు కిందికి ఎప్పుడు పోతుందో. హల్లెలూయా, ప్రార్థన ఉందమాటే మంచి బిర్యానీ ఉండి ఏం చేసి పోతావు రా, ఇటు ఇటు దుకాణం బంద్ అటు పోతావు. హల్లెలూయా, ప్రేమిలారా, నిజంగా చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. మన ఆత్మ జీవితం ఏంటో, ఏదో మనం ఎక్కడికో వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నాం, కానీ దేవుడు మన జీవితంలో చేస్తున్న ప్రతి కార్యాన్ని మనం గమనిస్తున్నామా? మన ఆత్మ జీవిత ప్రయాణంలో ప్రతిదీ మనము దేవుని ఆత్మలతో అనుభూతితో వెళ్తున్నామా? హల్లెలూయా, లేకపోతే ఓన్లీ వచ్చి చప్పట్లు కొట్టి హల్లెలూయా సుత్తి మహిమా అనుకుంటున్నామా? నీ పాట ప్రార్థన దేవుడు వింటున్నా, నువ్వు ఆరాధన చేసే ఆరాధన దేవుడు వింటున్నాడా, నువ్వు చేసే శృతి అర్పణ దేవుని చెల్తున్నదా వెళ్తున్నదా? నీకు నువ్వే అనుకుంటున్నావు నా ప్రార్థన నా పాట దేవుడు వింటున్నాడు, వింటున్నా? మత్తయి సువార్త 15:9 వింటున్నాడా వింటలేడా? ఎంతమంది వింటున్నా ఆశపడుతున్నారు? ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరుచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఇట్లా సపోర్ట్ ప్రభువా ప్రభువా హల్లెలూయా నిలవైపోతాం మేడం మనం. దేంతో స్తుతిస్తూ ఉంటావు నువ్వు? నేను చెప్తలేనండి, ఇది నేను చెప్తలేను, దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. నువ్వు పెదాలతో మాత్రమే నన్ను స్తుతిస్తున్నావు, కేవలం నీ పెదాలు మాత్రమే నన్ను ఆరాధిస్తున్నాయి, కానీ నీ హృదయము నాకు దూరముగా ఉన్నది. ఎందుకు నీ హృదయము దూరంగా ఉన్నదంటే, నువ్వు దేవుని చిత్తాన్ని జరిగించేలాగా ఉండలేవు, దేవుని చిత్తాన్ని జరిగించేలాగా, దేవుని మహిమపరచేలాగా నువ్వు ఉండలేవు, దేవుని ఆయన మహిమలో నువ్వు ఆరాధించే వారిలో ఉంటారంట, కానీ నీ హృదయము దేవునికి దూరముగా ఉందంట. మరి ఇప్పుడు దేవుడు దూరం ఉన్న వల్ల ప్రార్థన వింటాడా? హల్లెలూయా, వింటాడా? ఇదన్నీ చిన్న కుమారు బుద్ధులు అండి. ఈ చిన్న కుమారు కూడా వంకర బుద్ధులు అని, అన్నీ వాని ఆలోచన అతి తెలివిలు. వాడు చాలా వివేకి, చాలా తెలివితో ఉన్న వ్యక్తి. ఎప్పుడు సుఖాన్ని అనుభవించడానికి, ఎప్పుడు లోకం వైపు తిరగనీకి, ఎప్పుడు టైం పాస్ చేయనీకి, ఎప్పుడు దేవుని చిత్తాన్ని వ్యతిరేకంగా మార్చనీకి మాత్రమే ప్రయత్నం చేస్తున్నాడు. ఈయన ఆలోచన మొత్తం, ఈ నిర్ణయాలు మొత్తం ఆలోచన. అందుకే నేను అంటా ఉన్నా, దేవుడు బెత్తంతో కొట్టేంత వరకు సరిగారు విశ్వాసులు. హల్లెలూయా, హల్లెలూయా కదండి. ఒక్కసారి దేవుడు ఒత్తిడానికి ఎలా ఉంటుందో తెలుసా ప్రియులారా? చాలా భయంకరంగా ఉంటుంది మన పరిస్థితి. అయినా ఇంకా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, రక్షిస్తూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు, ఆయన మహిమలో మనల్ని తీసుకెళ్తా ఉన్నాడు, ఆయన చిత్తాన్ని జరిగించేస్తూ ఉన్నాడు. నువ్వు అడిగినవన్నిట్లో అన్ని కార్యాలు ప్రభు జరించుకుంటూ వస్తా ఉన్నాడు ప్రియులారా. హల్లెలూయా, ఎక్కడుంది నీ దూరం నీ హృదయమో చదవమా.
ఈ ప్రజలు తన పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ఎంత దూరం ఉంది అమ్మా చెప్పగలరా మీరు ఎవరన్నా? హల్లెలూయా, దూరముగా ఉందంట. ఇంకా మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ఆమేన్, హల్లెలూయా. నన్ను వ్యర్థముగా స్తుతిస్తా ఉన్నారు, కానీ మీరు చేసే పనులని చేసుకుంటూ పోతా ఉన్నారు. మళ్ళీ వచ్చి నన్ను స్తుతిస్తా ఉన్నారు. నీ ఆరాధన నేను ఎట్లింటా? నీ స్తుతి అర్పణ నేను ఏ విధంగా అంగీకరిస్తా? నీ ప్రార్థన నేను ఏ విధంగా ఇస్తా? అన్నీ ఏమవుతుందంట? గాలికి వెళ్ళిపోతున్నాయి. కనుక ఎవరైతే ఇలా చేస్తున్నారో వాళ్ళ కుటుంబం, వాళ్ళ ఆత్మజీవితం ఎక్కడున్న గొంగడు అలా ఉంటాయి. అవే బాధలు, అవే శ్రమలు, అవే దుఃఖము, అదే డిప్రెషన్, అదే ఆందోళన, అదే ఇరుకులు, అదే వేదనలు. దానివల్ల సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని, సమాధానాన్ని నువ్వు అనుభవించలేవు. అందుకే ప్రభు వైపు ఈరోజు రా. ఈరోజు ఒక తీర్మానం చేసుకో, ప్రభువా నేను నీ చిత్తాన్ని జరిగించేలాగా ఉంటా, నేను నీ చిత్తాన్ని నెరవేర్చేలాగా ఉంటా, నీ మహిమను కనపరిచేలాగా ఉంటా, నిన్ను స్తుతించే వారిలాగా నేను ఉంటా. హల్లెలూయా. ప్రభువు మనల్ని ఎన్నడు విడిచిపెట్టాడండి? ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన మనల్ని నష్టపరచువాడు కాదు. ఆయన కృపలోనికి నడిపించగల సమర్థుడు, శక్తిమంతుడు, ఆయన దయాళుడు, ఆయన సమృద్ధి ఆశీర్వాదము ఆయన యుద్ధనే ఉన్నది. ఆయన సమాధానకర్తగా మన మధ్యలో రాబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ చిన్న కుమారుడు మరి పరాయి దేశానికి వెళ్ళి తన ఆస్తినంతా కదండి మద్యానికి, చెడు అలవాట్లకు, చెడు తత్వానికి, చెడు క్రియలకు సమస్తాన్ని, డబ్బునంతా ఖర్చు పెట్టేసి విచ్చలి విడిలిగా. హల్లెలూయా, విచ్చలి విడిలిగా. నిజంగా అండి, చాలామందికి దేవుడు నిలగానే మంచి శాలరీస్ ఇస్తూ ఉంటాడు కదండి. బిజినెస్లో కొంచెం డబ్బు దేవుడు మీకు ఇస్తూ ఉంటాడు. మిమ్మల్ని నమ్మి మీ బిజినెస్లో దేవుడు డబ్బుని ఆశీర్వదిస్తాడు. మీరు కష్టపడిన డబ్బులు దేవుడు మీకు ఇస్తూ ఉంటాడు. లేకపోతే ఏదో రూపముగా దేవుడు మీకు డబ్బులు ఇచ్చినప్పుడు దీన్ని ఏం చేస్తారంటే విచ్చడి విడిగా ఖర్చు పెడతారండి. విచ్చడి విడిగా డబ్బునంతా వృధాపరుస్తూ ఉంటారు. దేవుడు ఇచ్చిన ఆ ఆశీర్వాదాన్ని జాగ్రత్తగా మనము ఖర్చు పెట్టాలా? ప్రేమిల్లారు, ఉపయోగకరమనే దానికి ఖర్చు పెట్టాలా? ఏదైతే మనకు ఉపయోగకరమో, ఏదైతే మనకు లాభకరమో, ఏదైతే మనకు మేలుకరంగానో దాన్ని మనము ఖర్చు పెట్టాలా ప్రయత్నం చేసుకో. ఎందుకంటే ప్రేమిల్లారా, దేవుడు ఇచ్చిన దాన్ని మనం వృధాగా ఖర్చు పెట్టడానికి వీలో లేదు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు సమృద్ధిని, మేలును నింపగల శక్తిమంతుడు ప్రియమిట్లారా. కానీ ఆ చిన్న కుమారుడు ఆలోచన ఏ విధంగా చూడండి, మరి దేవుడి నుంచి దూరమైనప్పుడు దేవుని మేము మనలో ఉంటుందా? ఉంటుందా? మేము అంటూ ఉంటారు, అన్న మేము ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటామన్నా, మేము దూరం ఉన్నామన్నా. దేవుని చెప్పైతే మనం దూరం అయిపోతామో ఆ ఆత్మీయత కూడా కట్ అయిపోతుంది ప్రియమిట్లారా. ఎప్పుడైతే దేవుని ఆత్మీయత కట్ అయిపోతుందో ఆ వ్యక్తి ఆత్మీయంగా చల్లారిపోతాడు. మొట్టమొదటిగా ఆత్మీయతకు పునాది ఉండదు కదండి. నేను ఒక గ్రామానికి, ఒక ప్రాంతానికి వెళ్ళేవాడిని. మొదట ఆ ప్రాంతంలో ఇంటింటికి వెళ్ళి దేవుని సువార్తని ప్రకటించిన, కొన్ని కుటుంబాలని ఆత్మీయంగా నడిపించిన, వాక్యాన్సర్ నడిపించిన, దేవుని చిత్తాన్ని, దేవుని బలాన్ని, దేవుని జ్ఞానాన్ని వారికి బోధించిన. హల్లెలూయ. అందులో కొందరు అతి తెలివిలు ఉపయోగించేమంటే, ఈ చర్చి సంఘం మాకుంటే బాగుండు, ఈ పాస్టర్ హైదరాబాద్ నుంచి రాకపోతే బాగుండు, ఇదంతా నేను స్వాధీనపరచుకుంటే నేను ఈ రాజ్యాన్ని ఏలోచి అనుకున్నాడు ఆ వ్యక్తి. హల్లెలూయ, హల్లెలూయ. ఇక మాకు ప్రభు ఒకటే చెప్పినాడు, వెళ్ళి మీరు సువార్తను ప్రకటించండి. హల్లెలూయ. మాకు తెలియకుండా వెనుక మొత్తం ఇంటింటికి తిరిగి సువార్తని ప్రకటిస్తాడు. ఏ సువార్త? ఏ సువార్తను ప్రకటిస్తాడు? రాంగ్ సువార్తను ప్రకటిస్తాడు. హల్లెలూయ. అనుకున్నాడుగా, ఈ చర్చిలో ఉన్న మనుషులందరూ ఇక నా మాట వింటారు, ఈ సంఘస్థులు ఉన్న గొర్రెలందరూ నా మాట వింటారు, నేనేది చెప్తే అదే శాశ్వతం. హల్లెలూయ. ఇక నేను ప్రార్థనకు వెళ్తూ ఉంటా, ఏమొస్తామో అంత దూరం నుంచి ఈ వారం నేను నడిపించుకుంటలే. హల్లెలూయ. అరే బ్రదర్ చాలా బలపడ్డాడు, మంచి సేవ చేస్తున్నావు, అరే మంచినే చెప్తున్నాడు అని నేను, సరే లే బ్రదర్ ఓకే అన్న, మళ్ళీ నెక్స్ట్ సండే వద్దన్నాడు, మళ్ళీ నెక్స్ట్ సండే వద్దన్నాడు. హల్లెలూయ. 3 మంత్స్కి ఒకసారి వెళ్తూ ఉన్నాం, 4 మంత్స్కి వెళ్తూ ఉన్నాం, విశ్వాసులలో ఆత్మీయత మొత్తం చల్లారిపోతూ ఉంది. ఏంది ఈ విధంగా అవుతుంది? ఒకరోజు పోగానే ఏమంటే, ఈ చర్చి నాది, ఇది నాకు కావాలా. హల్లెలూయ, హల్లెలూయ. ఈ చర్చి
నాది, ఇది నాకు కావాలా. ఏమొచ్చింది దాని లోపలికి? సైతాన్ వచ్చేసింది. ప్రపంచంలో ఏ దైవ సేవకుడు సంఘం నడుపుతున్నా, ఆ సంఘము ప్రభుది. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఉన్న సావాసం, వాళ్ళు ఉన్న మంచితనం, వాళ్ళు ఉన్న ప్రార్థన, వాళ్ళ ఉజ్జీవం దినదినము చల్లారుకుంటూ వస్తూ ఉంది ప్రియమిల్లారా. ఒక్కొక్కరు మందిరాన్ని విడిచిపెట్టిరు, ఒక్కొక్కరు దేవుని సంఘాన్ని విడిచిపెట్టరు, రక్షింపబడిన వారందరూ విడిపోయారు. ఈరోజు చూస్తే ఆ సంఘంలో ఎవరు లేరు ప్రియమిల్లారా. ఆ సంఘము ఎలా మారిపోయిందంటే భయంకరమైన పరిస్థితిలో ఈరోజు ఉంది ప్రియమిల్లారా. హల్లెలూయా. ప్రభు మోకరించి ప్రభు సన్నిధిలో మరపెట్టిన ఆ పరిచయ కొరకు ప్రభా, ఏంటిది తప్పిపోయిన వారందరూ తిరిగి నువ్వు మరల రాకండి ప్రభా అని కన్నీటి కరిచి నేను దైవసేవకుల ఇద్దరు ప్రార్థన చేసినప్పుడు ప్రభు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సంఘాన్ని నీకు అప్పజెప్పిన, ఆ కుటుంబాలు నీకు అప్పజెప్పిన, ఎప్పుడైతే నువ్వు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టినవో నీతో పాటు ఆ అభిషేకం వారి మందిరంలో వచ్చేసి అని చెప్పింది ప్రభు. హల్లెలూయా. ఈరోజు ఎవరు లేరు ప్రియమిల్లారా. వారి కుటుంబంలో నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. రక్షింపబడిన అందరూ దేవుని మందిరం రాకుండా మందిరంలో ఉన్న సంతోషాన్ని, ఆనందాన్ని, ఆ సమాధానాన్ని, దేవుని మహిమను, దేవుని శక్తిని ఏం చేసుకున్నారంటే పతనం చేసుకురు వారి చేతురాల వారు. ఈరోజు దేవుని మహిమ ప్రాంతాన్ని విడిచిపెట్టిపోయింది ప్రియమిల్లారా. ఎందుకు ఈరోజు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, ఎప్పుడైతే ఒక తండ్రితో మనం కనెక్ట్గా ఉంటామో మనము ఫలములు అభివృద్ధి పొందుతాం. ఎక్కడి నుంచి అభిషేకం మనలోనికి వచ్చిందో, ఎక్కడి నుంచి మనము అభివృద్ధిలోకి వచ్చినామో, ఏ సంఘం నుంచి మనం రక్షింపబడమో, ఏ దైవ సేవకుంతో మనం వాడబడుతున్నామో, అతనితో మనము దూరం అయిపోయినప్పుడు నీలో దేవుని అభిషేకం అంతా వెళ్ళిపోతుంది ప్రియమిల్లారా. హల్లెలూయా. అందుకే ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఏమంటే, నీవు ఏ విధంగా ఉండాలా? మంచి కుమారులా ఉండాలా. హల్లెలూయా. అవకాశాలు ప్రభు మనకిస్తున్నాడు ప్రియమిల్లారా. దేవుడు మనకు మంచి అవకాశాలు ఇస్తూ ఉంటాడు. దేవుడు మనకిచ్చిన అవకాశాలను మనం కాపాడుకోవాలా. దేవుడు మనకిచ్చిన ఆ సమర్పణని మనము జ్ఞాపకం చేసుకొని ప్రభువులో మనం నడవాలా. దేవుడు మనకిచ్చిన ఆ సావాసాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా. దేవుడు మరలా ఒకసారి క్షమాపణ కలిగజేసిన ఆ తత్వాన్ని మనం కాపాడుకోవాలా ప్రియమిల్లారా. ఎప్పుడైతే ఈ చిన్న కుమారుడు దేవుని మాట, తండ్రి మాట లెక్క చేయకుండా పోయిండో, ఏం జరిగిందంటే తండ్రి ఆస్తినంతా దుర్వ్యాపారం దాన్ని ఏం చేస్తున్నాడంటే పాడు చేసుకోనేను అక్కడ రాసింది. హల్లెలూయా. చదవమా. అతడు తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసిన అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగ వెళ్లి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని అభిషేకము మనల్ని విడిచిపెడుతుందో, సంఘంతో సావాసం ఎప్పుడైతే కనెక్ట్ అయిపోతుందో, ఆత్మీయతంగా ప్రార్థనలో మనం ఉండకుండా, దైవ సేవకుడు నీ ఇంట్లో అడుగు పెట్టకుండా, నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన లేకపోతే పరిస్థితులు చాలా, కుటుంబంలో చాలా తీవ్రమైన సమస్యలు అనుభవించాల్సి వస్తుంది ప్రియమిల్లారా. మీరు ఆత్మీయంగా మీరు ఎదగకపోతే, ఆత్మీయంగా మీరు ఉండకపోతే నష్టపోయేది మీరే. ఎందుకంటే దేవునికి మీకున్న సరి సంబంధాన్ని, హల్లెలూయా కదండి. సెల్ ఫోన్లో బ్యాటరీ ఉంటుంది, సెల్స్ బ్యాటరీ తెలుసా మీకు? ఎంతమంది తెలుసు? నీ ఫోన్ ఛార్జింగ్ అయిపోయిన ఏం చేస్తావు? అదే ఛార్జర్ గట్ట లేకపోతే ఫోన్ ఏమవుతుంది? స్విచ్ ఆఫ్ అవుతుంది. సంఘానికి వస్తే నువ్వు ఛార్జింగ్ ఎక్కించుకున్నట్టు ప్రతి వారం. ఆత్మీయత ఛార్జింగ్ ఏం చేస్తున్నావు? ఎక్కించుకున్నట్టు. ఆ ఛార్జరే నీకు లేకపోతే నీ జీవితమే స్విచ్ ఆఫ్, నీ లైఫే స్విచ్ ఆఫ్, చీకట్లోకి వెళ్ళిపోతావు ఇక. హల్లెలూయా. మళ్ళీ సంఘానికి వచ్చి పశ్చాత్తపడి ఆత్మీయమైన ఛార్జర్ ఎప్పుడైతే వేసుకున్నావు అని ఎక్కించుకుంటావో, అప్పుడు పరిశుద్ధాత్ముడు నీతో నింపబడి నేను ఏ విధంగా ఉండాలో నేను నడిపిస్తాడు. హల్లెలూయా. ఆ చిన్నోని కర్మేందో పాపం అని, దరిద్రమేందో నాకు తెలియదు, కానీ వాడు అడుగుపెట్టే దేశం కూడా కరువు వచ్చిందంట. దేవుడు ఉరుకుంటాడా? ఉరుకుంటాడండి దేవుడు. దేవుడు చిత్తాన్ని మనం ధరించకపోతే నువ్వు ఎక్కడ అడుగు పెడతావు? దరిద్రంగా మారిపోతుంది. హల్లెలూయా. కదా, నా తండ్రి కంటే నేను సుఖాన్ని అనుభవిస్తాయి, ఇక నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర తెలివి ఉంది, నా దగ్గర జ్ఞానం ఉంది, నా దగ్గర వివేకం ఉంది అనుకుండొచ్చు. కానీ ప్రభువు వారున్న దేశంలో కూడా ఏం చేసినంటే కరువును నింపేసినండి. హల్లెలూయా. అందుకే కొంతమంది వ్యక్తులు, ఆత్మీయాన్ని విడిచిపెట్టినటువంటి వ్యక్తులు ఎలా కనబడతారంటే,
సంఘ కాపరి కంటే సంఘము కంటే వాళ్ళు గొప్ప కనబడతారు. అరే వీళ్ళు లగ్జరీ, వీళ్ళు వీళ్ళు మంచి తేనెలాగా అనుభూతి ఉన్నది. అరే వీళ్ళ మాటలు, వీరి యొక్క సావాసం గొప్పగా ఉంది అనుకుంటవచ్చు. కానీ గుర్తుంచుకోండి ప్రియులారా, ఒక రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు వారి తలంపులను మార్చగల సమర్థుడు. ఏమి జరుగుతుందో నీకు తెలియదు. ఆ చిన్న కుమారుడు అనుకున్న వాతావరణం చూసే వరకు, అబ్బా నా తండ్రి కంటే ఇక్కడ సుఖం ఉంది, నా తండ్రి కంటే ఆనందం ఇక్కడ ఉంది, నా తండ్రి కంటే ఎంజాయ్మెంట్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఎవ్వరు చూడరిగా నన్ను, నేను చేసేదే నా ఎంజాయ్మెంట్ అనుకున్నాడు. కానీ తీరా డబ్బు బాయే, తనకున్న ఆస్తి బాయే. హల్లెలూయా. మరి ఆ ప్రాంతంలో ఎవడన్నా పిలుచుకుంటాడా? స్థలమి చిన్న, తిందామన్న స్థలం లేదు, పడుకోనికి స్థలం లేదు, నువ్వు ఎవడో తెలియదురా బాబు బయటికి పో అని ఇలా కొట్టేస్తారు. ఒకసారి గుర్తుంచుకుంటూ పిల్లరా, ఒకసారి మన ఆత్మీయతను మనం విడిచిపెట్టిన తర్వాత సరైన ఆత్మీయత దొరకడం చాలా కష్టం. అందుకే నేను అంటా ఉన్నా, ఒక్కసారి నీకున్న విశ్వాస జీవితాన్ని రెట్టింపు చేసుకో. రోజు నీ ప్రార్థన జీవితం రెట్టింపు చేసుకో. సమయం లేకపోవచ్చు, సమయాన్ని పెట్టు దేవుని కొరకు. కొద్ది సమయం ప్రభుతో గడుపు, కొద్ది టైం దేవునితో గడుపు. దేవుడు పరిస్థితులలో మార్పు చేస్తాడండి. అందుకే శోధనలో మనము నిరీక్షణ కలిగి ఉండాలా, అవమానంలో నిరీక్షణ కలిగి ఉండాలా, ఓపిక ఓర్పు ఆ టైంలో మనము నిరీక్షణ కలిగి ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చి, సమస్యలు మనం చుట్టుముట్టుకున్నప్పుడు, అవమానాలు మనం చుట్టుకున్నప్పుడు మనము ప్రధానమైన దేనికి వెళ్ళంటే ప్రార్థనకు సమయం ఇచ్చి ప్రభుతో మనం గడిపినప్పుడు ప్రభు పరిస్థితులలో సమాధానాన్ని ఏమిస్తాడు, సమాధానాన్ని మన వెంట పంపుతాడంట. హల్లెలూయా. గడిచేవాడు మన ప్రభుని, సమాధానం అంతా వస్తుంది ప్రేమిళ్ళ. కానీ పాపం ఆ చిన్న కుమారు పరిస్థితి ఏందో, కానీ అక్కడ కరువు వచ్చిందంట. కనీసం డ్యూటీ చేసుకొని ఏదైనా జాబ్ చేసుకొని బ్రతుకుదామని ఆలోచన వచ్చినా కూడా అక్కడ ఎక్కడైతే తనకి ఏం దొరకలేదు, జాబ్ కూడా దొరకలేదు. హల్లెలూయా. ఒకవైపు ఆకలి అవుతుంది పాపం, మంచిగా ప్రభువులో నమ్మకంగా ఉన్నప్పుడు, దేవుళ్ళు యథార్థంగా ఉన్నప్పుడు, తండ్రి దగ్గర ఉన్నప్పుడు సుఖాన్ని అనుభవించినాడు, మంచి భక్తి గల ఆహారం తిన్నాడు, శరీరంలో ఆరోగ్యం, ముఖంలో కళ, ఇంట్లో ఏ అప్పులున్నా సప్పులున్నా దేవుడు కుటుంబాన్ని పోషించేవాడు, మంచి ఆరోగ్యం కలిగి ఉన్నాడు, సంఘంతో ఉన్నప్పుడు యాక్టివ్గా ఉన్నాడు, ప్రార్థనలు ఉన్నప్పుడు యాక్టివ్గా ఉన్నాడు, సంఘంతో సాహసించినప్పుడు యాక్టివ్గా ఉన్నాడు, ఏ సమస్య వచ్చినా నాకు ప్రభు ఉన్నాడని ధైర్యం కలిగి ఉన్నాడు. కానీ తీరా ఇతను ఎవరినైతే నమ్మిపోయిండో దేవుడు కాదని, ఇతను ఎవరినైతే నమ్మి తన తండ్రి ఎదురు నుంచి దూరం వెళ్ళిపోయిండో ఆ వ్యక్తి ఎంతటి వ్యక్తి అంటే, మొత్తము లాక్కొని మనిషి ఏం చేసినాడే, డమ్మిగా పంపించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త, దేవుని మాట మీరు వినకపోతే, దేవుని సావాసానికి మీరు దినదినము చల్లారుతున్నట్లయితే ఖచ్చితంగా ఈ చిన్న కుమారి పరిస్థితి ఏ విధంగా చూడండి. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు అక్కడ? అతడు పందులను మేపుటకు. ఏం పని చేశాడు పాపము? తండ్రి దగ్గర ఉంటే ఎట్లున్నాడు? మంచి పట్టు వస్త్రాలు, మంచి మంచి ఉంగరాలు, మంచి పనులు ఉండేవాడు. మార్నింగ్ టిఫిన్ కావాలి టిఫిన్ తెచ్చేవారు, మధ్యాహ్నము లంచ్ కావాలంటే లంచ్ తెచ్చేవారు, నైట్ నీకు ఏం నాన్ వెజ్ కావాలో నాన్ వెజ్ తెచ్చేవారు, పడుకోనికి ఇల్లంతా శుభ్రం చేసేవారు. ఆ సమయాన్ని పడుకున్నప్పుడు లేవగానే చుట్టూ పనివారు ఉండేవారు. ఏ కొదువు లేకుండా సుఖాన్ని సంతోషాన్ని అనుభవించే ఎంజాయ్మెంట్ ప్రభు అతనికి ఇచ్చినాడు. హల్లెలూయా. నేను అంటా ఉన్న ప్రియుడు, ఇక్కడ ఉన్న వారందరికీ ప్రభు ఆయన కృపతో మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు, ఆయన కృపతో మిమ్మల్ని రక్షణ నడిపిస్తూ ఉన్నాడు, ఆయన కృప చేత కొంచెమైనా కదండి మేలు చేత మిమ్మల్ని తృప్తిపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అలాంటి సుఖభోగాన్ని, అలాంటి ఎంజాయ్మెంట్ను అతను విడిచిపెట్టి లాస్ట్గా అయితే పరిస్థితి ఎలా అయిపోయిందంటే, పందులను మేపనికి వెళ్ళినంట. పందులు ఎట్లుంటాయండి? పందులు ఏడుంటాయి చెప్పాలా? పందులు ఏడుంటాయి? హల్లెలూయా. కనీసం గొర్రెలను మేపుతానన్నా ఓ లెక్క ఉంటుంది, అది అడవిలో పడి తిప్పుకొని రావచ్చు, కానీ పందులు ఏడుంటాయి? హల్లెలూయా. అందుకే తండ్రి మాట వినాలా, తల్లి మాట వినాలా, కాపరి మాట వినాలా, రెండోది దేవుని మాట వినాలా. హల్లెలూయా. ఏదో వింటున్నాం, ఏదో పోతున్నాం, ఏదో చేస్తున్నాం అంటే ఎట్లా దీవెనలు వస్తాయి మరి మనకు? ఎలా లాభాలు పొందుకుంటాం ప్రభు నుంచి, ఎలా మేళ్ళు పొందుకుంటాం ప్రభు నుంచి? అప్పుడు చిన్న కుమారుడికి ఆకలే, పందులకేసే పొట్టు తిన్నాడంట లాస్ట్కి. హల్లెలూయా. ఆకలి అవుతుంది మరి ఏం చేస్తారు? హల్లెలూయా. బాగా ఆకలి అయితే ఏం చేస్తారండి చెప్పాలి? ఏమవుతారు? హల్లెలూయా. ఒక దగ్గర వర్క్ జరుగుతుందంట పాపము, అదే అదే లాస్ట్ డేజ్గా వర్క్, అది
లాస్ట్ రోజు అన్నమాట అయ్యా. ఇక వర్క్ చేసుకొని అందరూ వెళ్ళిపోవాలా, సార్ కూడా వెళ్ళిపోవాలా. ఈ సార్ ఏం చేసినంటే బయటికి వెళ్ళిపోయినంట, అక్కడ పనులకు అని చెప్పినంట, బాబు ఆరు గంగనే పని అయిపోతుంది, అందరు బయటికి వెళ్ళిపోగానే మొత్తం లాక్లైజ్ చేసి వెళ్ళిపోండి అని చెప్పేసినంట. హల్లెలూయా. ఈ వ్యక్తి ఏం చేసినంటే ఆ రోజు కొంచెం ఎందుకు మరి ఆ వ్యక్తికి ఏమైపోయిందంటే లేట్ అయిపోయింది. హల్లెలూయా. లేట్ అయిపోయి ఇతనికి వాష్రూమ్ వస్తుందని చెప్పేసి ఏం చేసినట్టే అక్కడ లోకల్ లోపల ఉన్న వాష్రూమ్కి వెళ్ళిపోయినట్ట. వెళ్ళిపోగానే ఇక పనంత అయిపోయింది, ఆరంత అయిపోయింది, బయట వాళ్ళందరూ దనదన తాళాలు వేసుకొని వెళ్ళిపోయారు. హల్లెలూయా. కనీసం మనం దగ్గర ఫోన్ కూడా లేదు. హల్లెలూయా. ఇక అందులో మూడు రోజులు అయిపోయింది, నాలుగు రోజులు అయిపోయింది, బాగా ఆకలి అవుతుంది, ఏం చేయాలో అర్థమైతే లేదు. హల్లెలూయా. మరి బాగా ఆకలి అయితే ఏం చేయాలా? స్పంజ్ అద్దుకొని తిన్నాడంట. ఏది స్పంజ్? ఇక ఏడి 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 మనిషి ఏడని చెప్తే ఇంకా డుడ్లు రాల్చారని చెప్పేసి డబ్బా దబ్బా చెప్పేవరకు లోపల చూసరికి మనిషి పేషెంట్ లాగా వండుకోండి, ఆకలేని సార్ స్పంజ్ తిన్నా అని చెప్పి హాస్పిటల్ పోగానే మొత్తం బయటికి తీసినంట. హల్లెలూయా. ఈ చిన్న కుమారుడి పరిస్థితి కూడా ఏమైందంటే ఆకలికి తట్టుకోలేక ఏం తిన్నాడు? పందుల పొట్టు తిన్నాడంట. చూడండి ఏమైంది అక్కడ, చదవమ్మా. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన తన కడుపు నింపుకొనగా ఆశపడను గాని ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు. ఆమేన్. ఇస్తారా అండి? ఎవరిని ఇస్తారా? ఎవరివ్వరండి. అందుకే దీపం ఉండగానే ఇల్లుని చక్కబెట్టుకో, ప్రాణం ఉండగానే ప్రభు నమ్ముకో. హల్లెలూయా. ప్రభు ఆ ప్రభానోడు పరలోక రాజ్యము. సరే అన్న, నేను దేవుని పెట్టినా, హల్లెలూయా, నేను దేవుని స్తుతిస్తున్నా, దేవుని ఆరాధిస్తున్నా, దేవుని చిత్తాన్ని జరిగించువాడే దేవుని సొత్తు. ప్రభు ఆ ప్రభానోడు పరలోక రాజ్యం చేరడో, ప్రభు చిత్తాన్ని జరిగించువాడే దేవుని రాజ్యంలో వారసుడు. నా ప్రిబిడ్లారా, ఈరోజు దేవుని చిత్తాన్ని జరిగించడానికి మీరు ప్రయాసపడండి. ఈ మాటలు ఎందుకు ప్రభువు మాట్లాడుతున్నా నాకు తెలియదు, కానీ దేవుణ్ణి ఇంకా స్థిరపడండి, ఇంకా దేవుని చిత్తాన్ని చేయడానికి ప్రయాసపడండి. ఒక ఆలోచన దేవుని వైపు ఉండండి ప్రిబిడ్లారా. దేవుని చిత్తాన్ని జరిగించేలాగా నీ ప్రయాసాన్ని చూసుకో. ఇక ఈ చిన్న కుమారుడికి ఎవరి జ్ఞాపకం వస్తారండి? ఇక ఎవరి జ్ఞాపకం వస్తారు? హల్లెలూయా. కడుపు నొప్పి రాగానే దేవుడు గుర్తుకొస్తాడు. హల్లెలూయా. ఒంట్లో బాధ ఎక్కువగా ఇంక అప్పుడే ఇక ఏంది సంవత్సరం ఏడుపంత ఒకరోజు వస్తుంది. నువ్వు తిరిగింది వాయే, టైం పాస్ చేసింది వాయే, ఎంజాయ్ చేసింది వాయే, మంచిగా టైం పాస్ ముచ్చట్లు పెట్టింది వాయే. ఇప్పుడు కడుపు నొప్పి రాగానే ఇప్పుడు ఏం స్టార్ట్ అవుతుంది మనిషికి? బాధ స్టార్ట్ అవుతుంది. ఇక బాధ స్టార్ట్ ఏం చేస్తాడు ఈ వ్యక్తి? ఏ ఆరు నెలలు ప్రార్థన మర్చిపోయిండో ఆ ఆరు నెలల ప్రార్థన ఒక్కరోజు చేస్తాడు ఆ మనిషి. హల్లెలూయా. అయ్యా జ్ఞాపకం చేసుకో, నేను వాళ్ళని తిట్టినా, వీళ్ళని తిట్టినా, వాళ్ళనన్నా, ఇది చేసినా, అది చేసినా, క్షమించు దేవా, అయ్యా నన్ను విడిపించు. ఇక నీ ఒంట్లో రబ్బు రాగానే ఇక నీ కళ్ళలకి సముద్ర జలాలు బయటకు వస్తాయి. ఉత్తగా ఉన్నప్పుడు మాత్రం రావు. హల్లెలూయా. ఏడుస్తూనే ఉంటావు ఇక. ఇంక అప్పుడు ఇంకా నీలో ఎంత మంచి భక్తి పుడుతుంది అంటే అబ్బా ఇక చూడాలి. అప్పుడు దేవునితో గడిపిన వ్యక్తి బుద్ధి ఇంక అంత భక్తి. చేసినప్పుడు గుర్తురాదు, మళ్ళా ఎంజాయ్మెంట్ చేసినప్పుడు ప్రభు గుర్తురాడు. ఎన్నిసార్లు వాక్యందనం మాట్లాడుతున్నాను, ఎన్నిసార్లు దర్శనం మాట్లాడుతున్నాను, కానీ గుర్తుకు రాడు. కానీ మనిషిలో ఎప్పుడైతే వ్యాధి బాధ శ్రమ కలుగుతుందో దుఃఖం బయటకు వస్తుంది. కానీ అప్పుడు కళ్ళల్లో ఏముంటుందంటే సముద్ర జలాలు ఉంటాయి. ఇక కడుతనే ఉంటుంది, ఖచ్చితంగా చూసుకుంటుంటారు, కడుతనే ఉంటుంది, ఖచ్చితంగా చూడదు. అయ్యా క్షమించు. ఎన్నిసార్లు క్షమిస్తాడు మనం చెప్పు దేవుడు? హల్లెలూయా. ఎన్నిసార్లు క్షమిస్తాడు మన దేవుడు? హల్లెలూయా. కానీ చిన్న కుమారుడు ఏమనుకున్నాంట, నేను చేసింది తప్పే, నేను నా తండ్రికి విరోధంగా పాపం చేసిన, నా తండ్రిని నేను బాధ పెట్టిన, నా తండ్రి మాట నేను వినలే, నా తండ్రి కంటే ఎక్కువ ఆలోచన చేసుకున్నా, నా తండ్రి కంటే అతనికి అయిష్టుడిగా నడుచుకున్నా, వ్యతిరేకంగా నడుచుకున్నా, అతని రాజ్యానికి విరోధంగా నేను పాపము చేసిన, ఒక్కసారి నా తండ్రి దగ్గర పోతే నేను చాలు. హల్లెలూయా. ఆయన నా కుమారుడు అని పిలవకపోయినా పర్లే, ఆయన నన్ను గుర్తుపడితే చాలు. అక్కడ నా తండ్రి దగ్గర ఎంతోమంది పని వాళ్ళు ఉన్నారు, ఆ పని వాని వల్లే నా తండ్రి దగ్గర ఒక చిన్న పని చేసుకుంటూ బ్రతుకుతా చాలు నా జీవితం. ఎందుకంటే సమస్తాన్ని నేను పొడగొట్టుకున్నా, లోకంలో ఉన్న లోతుని బిడుదును ఒత్తులను మనుషుల అవమానాన్ని మనుషుల నిందను మనుషుల శ్రమను
మనుషుల మోసాన్ని మనుషుల దగను నేను చూసిన. ఇక ఎవ్వరి దగ్గర నా తండ్రి లాంటి ప్రేమ ఎక్కడ దొరకదు. నా తండ్రి దగ్గర ఉన్న ఆశ్రయము, నా తండ్రి దగ్గర ఉన్న సుఖము, నా తండ్రి దగ్గర ఉన్న ఆరాధన, నా తండ్రి దగ్గర ఉన్న సావాసం, నా తండ్రి దగ్గర ఉన్న ప్రార్థన నాకెక్కడ దొరకదు. అక్కడికి వెళ్తా, ఆయన నన్ను చూస్తే చాలు. అక్కడ నాకు కుమారుడు నన్ను పిలవపోయినా పర్లే, పనివాణిలా చేర్చుకుంటే చాలని ఈ పందుల పొట్టు తినే వ్యక్తికి ఎవరు గుర్తుకొచ్చినట్ట? తండ్రి దేవుడు గుర్తుకొచ్చినట్ట. నా ప్రియులారా, ఒక్క మారు మనసు అనేది దేవుని దృష్టిలో ప్రాముఖ్యమైనది. నీలో కలిగే మారు మనసును చూసినావా? అది ప్రత్యేకమైనది ప్రభుకి. ఆ మారు మనసులో దేవుడు కనికరించేవాడు, ఆ మారు మనసులో దగ్గరకు తీసుకునేవాడు, ఆ మారు మనసులో అభివృద్ధిలోకి నడిపించేవాడు, ఆ మారు మనసులో ఒక ప్రత్యేకత దేవుడు చూపించగల శక్తిమంతుడు. ప్రియమిట్లారా, ఇక ఈ చిన్న కుమారుడికి ఏమొస్తుందంటే మారు మనసు వస్తుంది. నేను మారు మనసు పొందుతున్నా, నేను తిరిగి మళ్ళీ నా తండ్రి తిరిగిపోతా, నా తండ్రి చేర్చుకుంటాడో చేర్చుకోడో. ఎంత రాజాలాగా వెళ్ళిన వ్యక్తి ఏమైపోయిందంటే వాళ్ళు చింపడు గుడ్డలు ధరించుకున్నాడండి, ముఖమంతా ఆకారం మారిపోయింది, వాళ్ళ ఫేస్ కట్లన్నీ మారిపోయినాయి. హల్లెలూయ, దేవుణ్ణి లేని ముఖమంతా దయ్యంలానే ఉంటుంది. హల్లెలూయ, పరిశుద్ధాత్మకి దగ్గరున్న వాడు అందంగా సుందరంగా కనబడతాడంట. హల్లెలూయ, ఈ పడిపోయి లేచే వాళ్ళ జీతం కూడా గట్టినే ఉంటుంది. ఎప్పుడు చిక్కిపోయిన ముఖాలు, సంతోషం ఉండదు, ఎంత తిన్నా నిద్ర పట్టదు, ఒక ముఖంలో కళ ఉండదు, ఆనందం ఉండదు. హల్లెలూయ, ఎన్ని రుద్దుకున్నా వేస్ట్ అండి. నేనంటా ఉన్నా ప్రభువులోను మండు. హల్లెలూయ, దావీదంట దేవుని స్తుతించమంట సుందరుడు కనబడాడంట అండి, అందం కనబడాడంట కదండి. మరి మోషేలో ఒక బలమైన తేజస్సు కనబడదనండి, ఒక సుందరుడు కనబడనండి, ఇస్తేర్లో ఒక అందంగా కనబడదంట అండి. ఎందుకంటే ఆత్మీయంగా ఉన్నారు. హల్లెలూయ, నా ముఖం మీద గురుపులు వచ్చినాయి. హల్లెలూయ, ఎట్లా పోతే ఇవి, ఏ క్రీమ్ పొడితే పెడతాయి, ఎట్లా పోతే పోతుంది, ఎట్లా నేను మంచిగా అవుతా, ఎట్లా బాగా అవుతా, అమ్మ అమ్మ నేను చెప్తున్నా ఈరోజు. ప్రభు దగ్గరికి రా, గంటలు గంటలు ప్రార్థనలు గడుపు, దేవుని స్తుతించు. ఆయన మహిమని నిన్ను ఒక్కసారి తాకితే చాలు, నీ పరిస్థితులన్నీ మారిపోతాయి. హల్లెలూయ, హృదయం నుంచి రావాల ప్రార్థన. మనసు పూర్తిగా ప్రభువును ప్రేమించు. దేవుని నువ్వు ప్రేమిస్తున్నావా? నీ హృదయం ఎక్కడ దూరం ఉంది? వాక్యం చదువుతారు, ఇడ ఇన్ మనసు ఏడుంది, ఇంకో దగ్గర ఉంది. ఇడ పాటలు పాడతాడు, ఇన్ మనసు ఇంకోటి మీద ఉంది. హల్లెలూయ, ఏడ దేవుని ఉంటుంది మరి కార్యాలు? దేవుడు చూస్తాడు, నీ అంతరంగా చూస్తా ఉన్నాడు, నీ పైరూపానికి చూసేది. ఇక్కడ అందరూ ఉన్నది చేస్తున్నట్టు పైరూపాన్ని చూస్తున్నాను. మీ లోపల ఏముందో నేనే, నాకేం తెలుసు, నీ లోపల దేవుని తెలుసు. హల్లెలూయ, విలియం నేను ఇక్కడ దిగుతున్నా, విలియం నేను ఇక్కడికి వస్తున్నా, ఒక్కొక్కని చూస్తూ ఉన్నా. నువ్వు బయట చూస్తున్నావు, నేను లోపల చూస్తున్నా. నీ అంతరంగంలో ఉన్న వేషధారణ చూస్తుంది దేవుడు, నీ అంతరంగంలో ఏలుతున్న దాన్ని చూస్తూ ఉన్నాడు, నీ అంతరంగంలో ఉన్న దాన్ని దేవుడు పరిశీలిస్తున్నాడు. అది కరెక్ట్ ఉంటే ఇక నిన్ను ఎవడు ఆపలేడు, ఉన్నతమైన స్థితులకి ప్రభు పెడతాడు. హల్లెలూయా, గడిచేమని పరిసమ్మా. మరి దేవుడు పైరూపం చూస్తాడా, అంతరంగం చూస్తాడా? హల్లెలూయా. ఏమమ్మా సంఘానికి నీటే తయారై వచ్చినాం ఈరోజు, జమ్ జమ్ ఉన్నారు అందరు. హల్లెలూయా, అందరు స్మార్ట్గా ఒక ముఖంలో మంచి కళ ఉన్నది, కానీ దేవుడు పైరూపం చూస్తుండా? ఏం చూస్తున్నాడు? లోపట అంతరంగం. హల్లెలూయా, కనుక జాగ్రత్త ప్రియమిట్లారా, జాగ్రత్త. సమయం వేస్ట్ అయిపోతుంది, వృధా అయిపోతుంది. దేని దేనికో మీరు సమయం హృదయస్థులు. నీ వయసునందు ప్రభువుని మహిమపరచు, నీ వయసునందు ప్రార్థనలు గడుపు, నీ వయసునందు ప్రభు కొరకు ప్రయాసపడు, నీ వయసునందు ప్రభు సేవలో వాడబడు, నీ వయసునందు సువార్తలో వాడబడు, నీ వయసునందు సంఘంలో వాడబడు, నీ వయసునందు ప్రభు చిత్తని జరిగించడానికి ప్రయాసపడు. తగిన సమయంలో ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, ఎంతమంది బైబిల్ ఆశను పొందిరండి, ఎంతమంది బైబిల్లో మేలు పొందిరండి, ఎంతమంది దేవుని చేత నింపబడరండి. ఒక్కసారి ఆలోచన చేసుకో, ఈ చిన్న కుమారుడికి ఒకే ఆలోచన, ఒకే థాట్స్ వచ్చేసింది. ఏమొచ్చిందంటే ఈ వద్దిక, ఈ పందుల పొట్లు వద్దు నాయన, ఈ ఇబ్బందులు వద్దు, పోతాయి నా తండ్రి దగ్గరికి. హల్లెలూయా, మరి తండ్రి దగ్గర నుంచి ఒకసారి పోయిన తర్వాత మళ్ళీ వాటా ఉంటుందా? వాటా ఉంటుందా? చూడక్కడ చదవమ్మా.
అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవుచున్నాను నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఏమొస్తుంది తనకి చేసిన తప్పును తెలుసుకుంటున్నాడు. ఒక మారు మనసు వస్తోంది. ప్రభువు కావాల్సింది ఏంటంటే మారు మనసు. ప్రభువు కావాల్సింది ఏందో తెలుసా? మారు మనసు. హల్లెలూయ. చూడండి ప్రియులారా, మనము దేవుని దగ్గరికి అన్ని పొడగొట్టుకొని దేవుని దగ్గరికి వస్తారు. కొంతమంది సమస్తము నష్టపరుచుకొని ప్రభు దగ్గరికి వస్తారు. నువ్వు ఆలోచిస్తుండొచ్చు, నేను ఇన్ని ఇంత డబ్బు వేస్ట్ అయిపోయినా, నా ఇంత ఆస్తి నష్టపోయింది, ఇంతమంది బంధువులు స్నేహితులు అందరూ విడిచిపెట్టిపోయారు, ప్రభు ఒక్కసారి ప్రభు దగ్గరికి నువ్వు మారుమనసుని వస్తే తిరిగి దేవుడు దాన్ని రెండింతలుగా నీ యొద్దకు నడిపించగల శక్తిమంతుడు. యేసుని నమ్ముకున్న వారు, యేసుని సావసించేవారు, క్రీస్తులో ప్రయాణించేవారు, క్రీస్తులో వెళ్ళేవారు, క్రీస్తులో నడిచేవారు, క్రీస్తులో నమ్మకం ఉంచుకున్నవారు ఆయన చిత్తాన్ని ఆయన మహిమలో వర్ధిల్లే ప్రతి కుటుంబము ఎన్నడూ నష్టపోదు. పోయిన నష్టాన్ని దేవుడు తిరిగి మరలా నీకు ఇవ్వగల శక్తిమంతుడు. హల్లెలూయా. ఎవరు యేసుని వెంబడిస్తారో నష్టము లేదని మీ జీవితంలో నేను దృఢిగా బలముగా చెప్తున్నా, నష్టం అనేది నీ జీవితంలో లేదు. ఒకవేళ నువ్వు నష్టపోవచ్చు, కానీ ప్రభు దానికి రెండింతలుగా తిరిగి నీకు వెల చెల్లిస్తాడు. ఎందుకంటే ఆయనలోనికి నువ్వు రాబోతావును. హల్లెలూయా. నా తండ్రి దగ్గర నేను పోతా, ఇక ఆయన దగ్గరే నాకు సమాధానం, ఇక ఆయన దగ్గరే నాకు రక్షణ, ఇక ఆయన దగ్గరే నాకు విడుదల, ఆయన దగ్గరే నాకు సమృద్ధి మేలు, ఆయన దగ్గరనే నాకు కృప దొక్కుతుందని ఆ చిన్న కుమారుడు ఆలోచనలు ఎంత వివేకం కలిగాడు చూడండి. మళ్ళా తప్పు చేయనికి ఎంత వివేకం పొందిండో, దేవుని దగ్గర రానికి ఎంత వివేకం కలిగినో చూడండి. అందుకేనండి చాలా వివేకం కలిగి మనం ఉండాలా. ఎక్కడికి పోతే నాకు విడుదల కలుగుతుంది, ఎలా ప్రార్థన చేస్తే నాకు విరుగుడు కలుగుతుంది, ఎలా నేను అభివృద్ధి పొందాలా. చూడండి ప్రియులారా, చాలామంది వారి వారి అవసరతలు తీర్చనీకి, ఏ అవసరత అయినా కావచ్చు ప్రియులారా, నీ అవసరతకు, నీ ఎదుగుదలకు, నీ కుటుంబ పోషణ కావచ్చు, నీ జాబ్ విషయంలో కావచ్చు, నీ ఆలోచనల విషయంలో కావచ్చు, రాంగ్ రూట్ని ఎంచుకోకు. నేను ఇలా వెళ్తే ఆ రూట్లో నేను సుఖాన్ని అనుభవిస్తా, ఆ రూట్లో పోతే నాకు ఎంజాయ్ దొరుకుతుంది, ఆ రూట్లో పోతే నాకు సమాధానం దొరుకుతుంది, ఆ రూట్లో వెళ్తే నాకు మేలు దొరుకుతుంది అని చెప్పేసి అక్రమ మార్గాన్ని ఎన్నుకోకు. దేవునికి విరోధంగా నువ్వు పాపం చేయకు. ఆకలి మంటతో ఉండి దేవునిలో నువ్వు భక్తిగా ఉండు. సమయం వస్తుంది, నేను దేవుడు ఉన్నతమైన స్థితిలో పెడతాడండి. ఇది నిజం, ఇది సత్యం. హల్లెలూయ. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా ప్రియపిల్లారా, పాపము చేయడానికి, పాపమును ఉండడానికి ఆ సుఖాన్ని అనుభవించడం కంటే పస్తులు ఉండడం మేలు. హల్లెలూయ. అపోస్తలైన పౌలు కదండి ఎంత దేవుని జాగ్రత్త వెళ్తాడంటే ఆయన ఆయన సమర్పణలో గొప్ప త్యాగం ఉంది ప్రియపిల్లారా. హల్లెలూయ. ప్రభువా, నేను శ్రమ అనుభవిస్తున్నా, బాధ అనుభవిస్తున్నా, ఒకవేళ ఈ లోకం అనే పాపమునికి నేను దాసుడైపోయి ఆ శ్రమ అనుభవిస్తే వేస్ట్, కానీ నీలో నేను భయభక్తులు కలిగి, నీలో నేను నమ్మకం కలిగి ఆ శ్రమ అనుభవించుట నాకు మేలు. హల్లెలూయ. నేను అంటున్న ప్రియులారా, దేవుని కాదని నువ్వు రాంగ్ రూట్లకు వెళ్తే నువ్వు ఎప్పటికీ నీ బ్రతికేవేది అంటే ఏదో ఒక రోజు అది నీ కుటుంబానంతా కాల్చేస్తుందండి, నీ జీవితాంతా కాల్చేస్తుంది. హల్లెలూయ. ఈరోజు చాలామంది ప్రియులారా ఏదో రకంగా వెళ్ళి నేను డబ్బులు సంపాదించుకొని వచ్చేస్తాంటే కాదు, దేవుళ్ళు నువ్వు ఏ విధంగా జననుగా ఉంటావు అదే భక్తిగా, అదే యథార్థంగా, అదే నమ్మకంగా ఆ కొంచెంలో ప్రభు సన్నిధికి కదా కానుకగా ఇచ్చి దర్శభాగం ఇచ్చి ఆ కొంచెంలో దేవుళ్ళు నమ్మకంగా ఉంటే సమయం ఉంది, ఖచ్చితంగా నిన్ను సమృద్ధిగా దేవుడు చేస్తాడంటే నిన్ను తృప్తిపరుస్తాడు ఆయన. దేవుని తెలియదండి నీ బాధ, దేవుని తెలియదండి నీ వేదన. నా బాధ దేవుని తెలియదా, నాలో నా ఆవేదన దేవుని తెలియదా? తెలుసు. సమయం ఉంది, సందర్భం ఉంది, ఆ టైంలో దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే సమృద్ధిగా తృప్తి మనల్ని పరుస్తాడండి. హల్లెలూయ. అది తెలుసుకో, వివేకంగా తెలుసుకో. ఈ చిన్న కుమారుడు తెలుసుకుంటా ఉన్నాడు, నిజంగా నేను చేసింది పొరపాటే, ఇక నాకు ఎక్కడ దొరకదు, నా తండ్రి దగ్గర పోతేనే నాకు మేలు, ఎందుకంటే ఆయన దగ్గర సమృద్ధిగా ఉన్నది, సమృద్ధిగా ఉన్నది. ఆయన నన్ను చేర్చుకుంటే చాలు,
ఆయన నా హస్తం పట్టుకొని కొంచెం లిఫ్ట్ ఇస్తే చాలండి. హల్లెలూయా. ఒకసారి ఆలోచన చేసుకొని ప్రియులారా, నీ భక్తి నీ సమర్పణ ఎక్కడికి పోతుంది? ఎంతమంది జెన్యున్గా దేవుని పని చేస్తున్నారండి ఇక్కడ? హల్లెలూయా. నేను దేవుని పని చేస్తా, దేవుని కొరకు ప్రయాసపడతా, దేవునిలో ఉంటున్నారు ఎంతమంది ఇక్కడ? ఆలోచన చేసుకొని ప్రియులారా, మన పరిస్థితులలో మన ఆలోచనలో గొప్ప మార్పు రావాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఏమిటి చూడండి అక్కడ, పరలోకమునకు విరోధముగాను, పరలోకము విరోధముగాను నీ ఎదుటను, నీ ఎదుట పాపము చేసితిని, పాపము చేసితిని ఇక మీదట, ఇక మీదట నీ కుమారుడనని, నీ కుమారుడనని అనిపించుకొనుటకు, అనిపించుటకు యోగ్యుడను కాను, నేను యోగ్యుడని కాదు, నన్ను, నన్ను నీ కూలివారిలో, నీ కూలివారిలో ఒకనిగా, ఒకనిగా పెట్టుకొనుమని, పెట్టుకొనుమని అతనితో చెప్పుదును అనుకొని, చెప్పుడు అనుకొనని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఆమేన్. గడిచిన బైబిల్ సమా. హల్లెలూయా. ఈయన ఈ చిన్న కుమారుడు ఆలోచన వేరుంది. ఇక నా తండ్రి దగ్గర నేను పోతా, ఆయన నన్ను ఎట్లను ఒప్పుకోడు, అక్కడ ఒక నేను ఏదో ఒక పని చేస్తా ఆయన దగ్గర, నేను ఆయన కొడుకును అనుకోనికి నాకు నేను రుణస్థుని కాదు. కానీ అక్కడికి వెళ్ళి నేను ఒక పనివాని వలే ఉంటా అని అనుకొని ఇంటికి బయలుదేరి వచ్చినట్ట చూడండి. చంద్రి అంట అక్కడ దూరం నుంచి నడుచుకుంటూ రావడం చూస్తున్నాడు అంటే, ఎక్కడ చూస్తున్నట దూరం నుంచి వాని నడత, వాని ప్రవర్తన, వాని పద్ధతి అంతా ఎవరు తెలుసు అండి? ఎవరు తెలుసు? తండ్రికి తెలుసు. హల్లెలూయా. తండ్రికి తెలుసు. ప్రిపిల్లరా, దూరం నుంచి చూస్తున్నాడంట, వాని బట్టలన్నీ చినిగిపోయినాయి, ఆయన ఆకారం మారిపోయింది, వాని వేషం మారిపోయింది. అలా నడుచుకుంటూ ఏడుపు ముఖం పెట్టుకుని, నిజంగా ఎట్లుంటారు, కొంతమంది ఉంటారు సంఘానికి వస్తుంటారు, వాళ్ళన్నీ కూడా కొట్టుకొని వచ్చి ఏడుపు ముఖం పెడతాడు. అన్నా అన్ని పోయినాయి అన్నా, అన్నా నీ మాట వినలేదన్నా, నువ్వు చెప్పినప్పుడు వినలేదన్నా, నువ్వు చెప్పిన నడుచుకోలేదన్నా. అన్నీ పోయిన తర్వాత వచ్చి ఏడుపు ముఖం ఉంటాడు, అన్ని ఉన్నప్పుడు మాత్రం ఇక్కడ చాలా రూపాయి ఉంటాడు. హల్లెలూయా. మాకేం తక్కువ లేదు, మాకు అన్ని ఉన్నాయి, మేమేమనుకున్నాం? హల్లెలూయా. మీకు ఒకటి తెలియదు, హల్లెలూయా కదండి, సంఘానికి వచ్చినప్పుడు మీ దగ్గర డబ్బు ఉండొచ్చు, ఆస్తు ఉండొచ్చు, మంచి డ్రెస్సులు ఉండొచ్చు, మంచి ఫోన్స్ ఉండొచ్చు, మంచి ఆస్తు ఉండొచ్చు, కానీ మా దగ్గర మంచి ఆత్మీయత ఉంది. హల్లెలూయా. అది మేము మీకు ఇవ్వాలా? హల్లెలూయా. అవి మీతో పొత్తు ఏమాత్రం రావండి అవి. హల్లెలూయా. ఒక్కొక్క దగ్గరికి మేము వెళ్తూ ఉంటాం, వాళ్ళు డిఫరెంట్ చూస్తూ ఉంటారు, డిఫరెంట్ చూస్తూ ఉంటారు. ఒక ఇంటికి పోయి, ఒక మంచి ఉన్నతమైన ఇంటికి మేము వెళ్ళాం, వాళ్ళ ఇల్లు అంతా చాలా అందంగా, చాలా మంచిగా రెడీ చేసి ఉన్నారు. వాళ్ళు మమ్మీ మీద ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, పాప మాకు తెలియదు అది మరి. హల్లెలూయా. మేము సింపుల్గా వెళ్ళిపోయినాం, వెళ్ళిపోయే వరకు వెళ్ళి వాళ్ళు మమ్మల్ని చూసి ఒక విచిత్రంగా చూస్తూ ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. చాయ్ ఇవ్వాలని ఆలోచిస్తూ ఉన్నారు, టీ ఇవ్వాలని ఆలోచిస్తూ ఉన్నారు, భోజనం పెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. సరే బ్రదర్, ఇప్పుడు మేము ఏం తాగం, ఏం తినం, కానీ ఫస్ట్ ప్రార్థన చేసుకుందాం, కూర్చోండి అన్న. హల్లెలూయా. సరే సరే బ్రదర్ అని చెప్పేసి వాళ్ళు అక్కడ సోఫాలు కూర్చున్నారు, మేము ఇక్కడ సోఫాలో కూర్చున్నాం. మాకు వారికి మధ్యలో చాలా డిస్టెన్స్ ఉంది. హల్లెలూయా. ఇక మేము ప్రార్థన మొదలు పెట్టినాం, ప్రార్థన చేస్తున్నా, ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళ ఒంట్లో ఉన్న దురాత్మలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. హల్లెలూయా. వాళ్ళ ఒంట్లో ఉన్న ఒక భయం బయటకు వస్తూ ఉంది. ప్రార్థన అంతా అయిపోయింది, వాక్యం చెప్పడం అయిపోయింది, సూటిగా దేవుడు వారితో మాట్లాడినట. హల్లెలూయా. ఆ సోఫాలో ఉన్నాడు వచ్చి నా పక్క కూర్చున్నాడు. ఇక హల్లెలూయా. ఇక వీళ్ళు ఎంత వాల్యూ ఇస్తున్నారంటే, ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారంటే, అంత రెస్పెక్ట్, అంత వాల్యూ ఇస్తున్నారు. నేను ఏమో అనుకున్నా బ్రదర్, కానీ నువ్వు వచ్చిన తర్వాత, నువ్వు ప్రార్థన చేసిన తర్వాత నాలో, నా ఒంట్లో, నా ఇంట్లో ఏదో ఒక గొప్ప ప్రభావము ఆవరించింది, అసలు నేను ఊహించలేదు అంటున్నాయన. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఒక శ్రేష్టమైన అభిషేకంతో నేను నా కుటుంబం వాడబడుతూ ఉన్నాం. హల్లెలూయా. ఒక బలమైన అభిషేకం నా పిల్లల మీద, నా కుటుంబం మీద దేవుడు ఒక ప్రత్యేకత నుంచండి ప్రియులారా. ఈరోజు మాకేమీ లేకపోవచ్చు, కానీ నా కుటుంబం మీద దేవుడు ఒక ప్రత్యేకమైన అభిషేకాన్ని ఇచ్చినాడండి. అదొక సాధనంగా, ఒక విప్లవముగా కొన్ని రోజుల్లో అది బయలుదేరబోతుంది ప్రపంచానికి. హల్లెలూయా. ఎందుకంటే నేను మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు మా జీవితంలో చేసిన కార్యాలు కోకోలుగా ఉన్నాయండి, టెస్ట్ మనసు కొన్ని వందల లక్షలు ఉన్నాయండి. కానీ సమయం ఉంది, సందర్భం ఉంది, ఆ టెస్ట్ మనసు, ఆ సాక్ష్యాలు చెప్తే ఏడవాల. ఆ ఏడుపులో దేవుడు చేసిన కార్యాలు ఏంటంటే చాలా బలమైనవి. ఎంత బలముగా దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నాంటే, అంత బలంగా దేవుడు మనల్ని వాడుకుంటా ఉన్నాడండి. హల్లెలూయా. నిజంగా నా పిల్లల విషయంలో కూడా ఒక ప్రత్యేకత దేవుడు ప్రభువు చూపిస్తూ ఉన్నాడు.
హల్లెలూయా. వారి ప్రార్థన కావచ్చు, వారి సాహసం కావచ్చు, వారు వాడబడుతున్న వాక్యాలు కావచ్చు. సలోమి వాక్యం ఎంతమంది వింటున్నారు? హల్లెలూయా కదండి. ఎంతోమంది ఎంతోమంది ఫోన్స్ చేసి ఎంతోమంది వాళ్ళు చెప్తా ఉంటే దేవుడు మీ కుటుంబాన్ని వాడుకుంటున్నారు బ్రదర్. నిజంగా ఒక ప్రత్యేక అభిషేకం అండి. నిజంగా అక్క డైలీ వాగ్దానాలు చెప్తున్నారు. మీరు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ నాకు తెలియదు కానీ మాకు బయట నుంచి కొన్ని 100 కాల్స్ వస్తూ ఉన్నాయి. వాక్యము చెప్పుతుంటేనే వాక్యం విని వారి ఒంట్లో వారి ఇంట్లో దేవుడు వారిని సంపూర్ణ స్వస్థత దేవుడు కలిగజేస్తున్నాడు. అక్కడ బలమైన కార్యాలు, బలమైన అద్భుతాలు అండి. నిజంగా దేవుడు చేసే మేలును మనం ఏం చేయాలా? జ్ఞాపకం ఉంచుకోవాలా. నేను అంటున్నా దేవుని సేవకుని ముందు ఏది పనిచేయదండి. నీ తెలివి, నీ అందం, నీ జ్ఞానం, నీ డబ్బు, నీ బలం, నీ వివేకం ఏది అది మా ఎదుట పనిచేయదు. ఒకటి మాత్రం మీకు చెప్పగలను, మాలో నుంచి నేర్చుకుంది మీరు ఒకటేనండి. హల్లెలూయా. మేము సంఘానికి వస్తున్నప్పుడు మీరు మాలో ఉన్న అభిషేకాన్ని ఎలా పొందుకోవాలో పొందుకోండి. మాలో ఉన్న ప్రభావం ఏ విధంగా ఉండాలో నేర్చుకోండి. మంచి సావాసం నేర్చుకోండి, మంచి ప్రార్థన నేర్చుకోండి, మంచి విశ్వాస జీవితం నేర్చుకోండి, మంచితనాన్ని నేర్చుకోండి. ఎందుకంటే అది కొద్ది దినములైతే దొరుకుతుందో దొరకదో తెలియదు. ఈ టైం మా ఈరోజు మీతో మాట్లాడనీకి, మీతో గడపనీకి, మీ ఇంటికి రావడానికి, మీతో గడపనీకి, నా కుటుంబ సభ్యులతో గడపనీకి సమయం సందర్భం ఉంది. ఒక టైం మేము 1 వీక్ అంతా మేము చాలా ప్రేయర్స్లో గడిపినాం. ప్రభు మాతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. సేవ కావాలా, సేవ కావాలని అడుగుతున్నావు కదా. ఒకరోజు నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని కలవలేనంత జన సమూహానికి నేను ఇవ్వబోతున్నా అన్నాడు ప్రభు. హల్లెలూయా. ఖాళీగా ఉండమండి ఇప్పుడు. అందుకే ఈ టైం మీకు వచ్చినప్పుడు ఈ టైంలో మీరు వాడుకోండి దైవ సేవకుని, దైవ సేవకురాలని. సంఘంలో గడపనీకి ప్రయత్నం చేయండి, సావాసంలో గడపనీకి ప్రయత్నం చేయండి. కొద్ది దినాలు అయితే గడపనీకి కూడా టైం ఉండదండి. ఇదే వాక్యం చెప్పాలా, ఇదే పోలిఫిట్ నుంచి వెళ్ళిపోవాలా మేము? కనీసం మాట్లాడడానికి కూడా మీకు టైం ఉండదు. ఎందుకంటే అలాంటి సందర్భాన్ని, అలాంటి మహిమను ప్రభు మాకు కలగజేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఏదో చిన్న సంఘం అని మీరు అనుకుంటొచ్చు, కానీ ఈ సంఘముకు దర్శనం వేరే ఉంది ప్రియులారా. మన సరిహద్దులను ప్రభు విశాలపరచబోతున్నాడు. నా దర్శనాన్ని, నా సంకల్పాన్ని, నా పిలుపును, నాకు కలిగిన దర్శనాన్ని దేవుడు నెరవేర్చే సమయము సందర్భం ప్రారంభమైంది. ప్రతిదీ ప్రభు ఒక సిస్టమేటిక్ అన్నిటినీ నేర్పిస్తూ వస్తున్నాడు మమ్మల్ని. కానీ ఇప్పుడు మొదలైంది. ఇక బలముగా దేవుడు వాడుకోబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అనేక మంది మనల్ని వెతుకుంటూ రాబోతున్నారు, రాజులు రాబోతున్నారు, జన సమూహం రాబోతూ ఉంది. అలాంటి బలమైన అభిషేకాన్ని దేవుడు మా పట్ల జరిగించబోతున్నాడు. ఎందుకంటే మా దర్శనాన్ని, మా ఒక వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మాకు ఇచ్చిన పిలిపేంది ప్రభువా, మాకు ఇచ్చిన పిలిపేంది, మాకు ఇచ్చిన పిలుపులో మాకు కార్యం చేయ ప్రభువా అని మేము మొరపెట్టినప్పుడు ఆ పిలుపుకు బట్టు ప్రభు మాతో మాట్లాడినాడు. మా దారులు ఏం చేయబోతున్నాడంటే విస్తారముగా మార్చబోతా ఉన్నాడు. హల్లెలూయా. కనుక ప్రియులారా, మీరు మీ యొక్క సమయాన్ని వృధా చేయకండి. సమయాన్ని చాలా మంది వృధా చేస్తున్నారు విశ్వాసులు. టైం లేదు, అన్ని పనికిమాలిన టైంలో అయింది. అసలు మీకు టైమే లేదు, నేను చెప్తున్నా కదా. వృధా టైంలో, పనికిమాలిన టైంలో, వేస్ట్ టైంలో ప్రభు సన్నిధిలో గడపడానికి ప్రయాసపడండి శుక్రవారం. హల్లెలూయా. ఏముందామంటే ఒంట్లో బాధ ఉంది అంటుంది, ఏముందామంటే ఇంట్లో పని ఉంది అంటాడు, ఏముందామంటే మా ఆయన రాణిస్తాడు అంటారు, ఏముందామంటే మా సార్ టైం ఇస్తాడు. నీ పనికిమాల టైంలో పక్క పెట్టి ప్రభు సంధ్య గడపడానికి రండి. ఇవన్నీ దుర్దినాలు ప్రేమిళ్ళ. హల్లెలూయా. నిన్నటి దినమున అంటే నేను ఎక్కువ యూట్యూబ్, మనకు సంబంధించిన మెసేజ్ ఉన్నాయి కాబట్టి నేను అప్లోడ్ చేయడానికి యూట్యూబ్ చూసా. ఇద్దరు యంగ్ పిల్లర్స్ నల్గొండ ప్రాంతంలో ఉంటారు, ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారంట వాళ్ళు. పాపం ఏమంటున్నామా, ఇన్స్టాగ్రామ్, ఇన్స్టాగ్రామ్ వాడుతూ ఉంటే ఆ ఇన్స్టాగ్రామ్లో అమ్మాయి ఫోటోలు వాళ్ళు తీసేసుకొని అమ్మాయి యొక్క రూపురేఖలు మార్చి ఆ వీడియోస్ అప్రూవ్ చేస్తా అని చెప్పేసి వాళ్ళకి వాట్సాప్లో వాళ్ళు చేసిన వీడియోస్ అన్నీ వాళ్ళు వేరే అమ్మ ఫోటో తీసి వేరే ఫోటోలు పెట్టేసి ఏం చేశారు అంటే ఆ పిల్లలకు పంపారు. పాపం మా పిల్లలు తండ్రులకు చెప్తే, మా అమ్మ నాయనకి చెప్తే మా అమ్మ నాయన కొడతారేమో, లేకపోతే మా సార్లకు చెప్తే మా సార్లు తంతరేమో, మా ఫ్రెండ్స్కి ఎవరికైనా చెప్తే మా పరువు పోతుందేమో అని చెప్పి ఆ పిల్లలకు సెకండ్లో వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అయిపోయిందండి. వాళ్ళ ఆలోచన, వారి నిర్ణయాలు మారిపోయినాయి. వాళ్ళు చదువుకుందో మంచి పొజిషన్లో చదువుకుంటారు, కాలేజీకి వెళ్తూ ఉన్నారు. కనీసం సార్కి వెళ్ళినా చెప్పినా బాగుండు, వాళ్ళ ఫ్యామిలీ నెంబర్ చెప్పినా బాగుండు, లేకపోతే వారి తన్నలోకి చెప్పినా బాగుండు, వారి యొక్క ఆలోచన, వాళ్ళ నిర్ణయాలు ఒక సెకండ్లో మారిపోయిందంటే ఈ వీడియో బయటకు వస్తే
నా కుటుంబ పరువు పోతుంది, నా బ్రతుకు పోతుంది అని చెప్పేసి ఇమ్మీడియట్లీ ఇద్దరు ఫ్రెండ్స్, మరి ఇద్దరు ఫ్రెండ్స్ ఉండండి, ఒకరికొరికి ధైర్యపరచుకోవాలి, ఒకరికొరికి ఆలోచన చేసుకోవాలి. కానీ ఏం చేశారంటే వాళ్ళు మందు దాగి, అక్కడనే కాలేజ్ దగ్గరనే మందు దాగి చనిపోయారంట. ఎంత బాధాకరం చూడండి పిల్లరా, ఎంత బాధాకరం. అందుకంటున్నా ఎంతమందికి ఇన్స్టాగ్రామ్స్ ఉన్నాయో, ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్స్ ఫేక్, వాళ్ళ షోస్ నమ్మకండి, వాళ్ళ స్టైల్స్ నమ్మకండి, వాళ్ళు పెట్టే ఫోటో ఒకటి, వాళ్ళ రకం ఒకటి ఉంటాడు. వాడు ఉండేది నల్లగాడి తెల్లగా పెడతాడు, ఆమె ఉండేది నల్లగాడి తెల్లగా పెడతాడు. హల్లెలూయా. ఆ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు బంద్ చేయండి. ఇంకోటి, లేడీస్ ఎవరైతే ఉన్నారో దయచేసి మీ ఫోటోలు పెట్టకండి, అందులో మీ డీపీ ఉండొద్దండి, వేరే ఫొటోస్ పెట్టేసుకోండి. ఏదైనా వాగ్దానం ఫోటో పెట్టుకోండి, లేకపోతే ఏదైనా మన చర్చి లోగో పెట్టుకోండి. ఖచ్చితంగా నేను చెప్తున్నా, మీ ఫొటోస్, మీ సెల్ఫీస్ కావచ్చు, దిగి ఇట్లా ఫోటోలు దిగి అట్లా ఫోటోలు దిగి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయకండి, ఇక వద్దు. ఎందుకంటే ఆ వీడియో చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. వాళ్ళు ఎదిగే టైం అప్పుడే, వాళ్ళ ఫ్యూచర్ బాగుంది, వారి లైఫ్లో ఒక డాక్టర్, ఒక ఇంజనీరో, వాళ్ళ ఫ్యామిలీ వారిని నమ్మి కష్టపడి వారిని అంతవరకు చదివిస్తూ ఉంటే, ఒక్క క్షణము ఆ కుటుంబం గురించి, వాళ్ళ భవిష్యత్తు ఆలోచించుకోకుండా సుసైడ్ చేసుకొని చనిపోయారంటే ఎంత బాధాకరం అండి. ఆ కుటుంబాన్ని ఎంత బాధపరిచింది. ఈరోజు భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి ప్రియమైనరా. అందుకే అంటున్నా, ఈ దినాలు దుర్దినాలు, ఈ దుర్దినాలు మనం ఎలా ఉండాలంటే జాగ్రత్తగా మనం ఉండాల. హల్లెలూయా. ఎవరు నమ్మకండి ప్రియమైనరా, ఇన్స్టాగ్రామ్లో మీరు మెసేజ్ చేసినప్పుడు వాడు అట్లా వీడిట్లా ఏమి నమ్మొద్దు, అంది మోసం, ఫేక్. హల్లెలూయా. అందులో దొంగలు ఉన్నారు, దోచుకునే వాళ్ళు ఉన్నారు, మోసం చేసే వాళ్ళు ఉన్నారు, మనని బద్లాం చేసే వాళ్ళు ఉన్నారు. కనుక ఆ విషయాలలో మీరు ఏమైనా ఉండాలా, జాగ్రత్తగా ఉండాలా. హల్లెలూయా. కనుక ప్రియమిలారా, మేమే మా పాస్టర్స్గా మా ఫోటోలు ఉంటాయి కదా, వాళ్ళు మాకేం మెసేజ్ చేస్తూ ఉంటారు, పాస్టర్ ఇగో నేను మీకు డబ్బులు పంపుతున్నా, పాస్టర్ నేను అమెరికా నుంచి ఫోన్ చేస్తున్నా, పాస్టర్ మీకు అక్కడి నుంచి ఫోన్ చేస్తున్నా. హల్లెలూయా. వారు నాయన ఇవన్నీ మాకు ఏమొద్దురా బాబు, మేము ప్రభు సేవ చేస్తున్నాము అని చెప్పేసి వాళ్ళకి రెస్పాన్స్ కూడా మేము పంపిస్తాం. హల్లెలూయా. కొన్ని వందల నంబర్స్ మనకు వాట్సాప్లలో మెసేజ్ చేస్తూ ఉంటారు, ఎంతోమంది మనకు అట్లా చేస్తాం రాస్తారు ఇట్లా, ఎవరి నమ్మమండి. హల్లెలూయా. జెన్యున్ వ్యక్తి ఎవరో మేము గుర్తుపడతాం, ఇటు ఫేక్ వ్యక్తి కూడా మేము గుర్తుపడతాం. ఈరోజు మీ ఇన్స్టాగ్రామ్లో ఉన్న మీతో ఉన్న వారు కూడా మీరు ఒకటే గమనించుకోండి, ఫేక్ వాళ్ళని నిజం వాళ్ళని మీరు గుర్తుపడడానికి ఆలోచన కలిగి ఉండండి. హల్లెలూయా. కానీ ఈ చిన్న కుమారుడు ఎవరి దగ్గర రావాలనుకుంటాడు, అక్కను చూసినాడు ఈ తండ్రి, ఎక్కడ చూసినాడు, దూరం చూసి పరిగెత్తుకుంటూ పోయంట ఆ చిన్న కుమారుడు అంట కౌలించుకున్నంట. ఆమేన్. హల్లెలూయా. అరే తప్పిపోయిన నా కుమారుడు తిరిగి మరలా వచ్చింది, ఎంత సంతోషం చూడండి ప్రభు. అంటే ఒక మారు మనసు దేవునికి ఇష్టమైనది, ప్రత్యేకమైనది ప్రియమిల్లారా. తన తప్పు తెలుసుకొని, తన యొక్క లోపాలు తెలుసుకొని, నా తండ్రి దగ్గరకు పోతే నాకు సమాధానము దొరుకుతుందని ఆలోచన చిన్న కుమారుడికి వచ్చినది. ఎంతో బలమైన వర్డ్ అండి అది. తండ్రికి కావాల్సింది ఒకటే, క్షమాపణ. చూడండి అక్కడ ఏమైందో చదవమా. పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కానెనను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. హల్లెలూయా. వాని చీకటి జీవితం అంతా ఇప్పుడు ఏమైంది, మళ్ళా వెలుగ్గా మారిపోయింది. హల్లెలూయా. ఆ తండ్రి ఆ ఇంటికి తప్పిపోయిన కుమారుడు వచ్చి విందు ఏర్పాటు చేస్తా ఉన్నాడు, చినిపోయిన వస్త్రాలు తీసేసి పట్టు వస్త్రాలు ఇచ్చినాడు, ఒక మంచి ఉంగరాన్ని ఇచ్చినాడు, ఊరంతా గ్రామమంతా చాటించినాడు. ఏం చాటించినాడంటే, తప్పిపోయిన నా కుమారుడు తిరిగి మరలా వచ్చినాడు. నా ప్రియమిళ్ళారా, ఈరోజు నీ తప్పు నువ్వు తెలుసుకొని ప్రభువులో ఒక మారు మనసు పొందు. ఒకవేళ తప్పిపోయి నన్ను ప్రభు జ్ఞాపకం చేసుకుంటాడు, ప్రభు నన్ను పిలుస్తలేడు, ప్రభు ఆత్మ నా మీదకి వస్తలేడు, దేవుడు నన్ను మర్చిపోయినని నీ రాంగ్ ఆలోచనలు పక్కకు పెట్టు, దేవుని దగ్గర రా, సమర్పణ చేసుకో, ఒక తీర్మానం చేసుకో, నేను నా దేవుని చిత్తాన్ని జరిగిస్తా, దేవుని మేలును జరిగిస్తా, ఇక్కడ నుండి నీ జీవితంలో దేవుడు ఒక ప్రత్యేకమైన కార్యాలు చేయబోతా ఉన్నాడు, ఇక్కడ నుండి నీ జీవితంలో ఒక బలమైన మేలు దేవుడు చేయబోతున్నాడు, ఇక్కడ నుండి దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు, ఇక్కడ నుండి నీ జీవితంలో బలమైన కార్యాలు ప్రభు జరిగించబోతా ఉన్నాడు. తన చేసిన తప్పు తెలుసుకున్నాడు,
తండ్రి దగ్గరికి వచ్చాడు, మరలా మారుమనసు పొంది రక్షింపబడ్డ వానికి నూతన అభిషేకం, నూతన ప్రభావము, నూతన వెలుగు, నూతన సమాధానము, నూతన ఆశీర్వాదము, నూతన మేళ్ళు, నూతన రాజ్యభోగాన్ని దేవుడు తిరిగి మరలా ఆ కుమారుడికి అనుగ్రహించినాడు. హల్లెలూయా. తప్పిపోయిన వారు మరలా వస్తే దేవుడు ఏం చేశాడంటే కౌరిగించుటూ రక్షిస్తున్నాడు, మేలు చేస్తా ఉన్నాడు. కనుక ఈరోజు నీవు అలాంటి పొజిషన్లో ఉంటే ఈరోజు అన్నింటిని విడిచిపెట్టు, ప్రభు యొద్దకు రా, ప్రభు నీ కుటుంబాన్ని మేలు చేత తృప్తిపరచబోతా ఉన్నాడు. దేవుడు ఈ వాక్యం దీవించునుగాక. అందరు లేచిపడిన ప్రియులారా, పాటలు పాడుతూ కానుకలు సమర్పించి ఆయన నామాన్ని మహిమపరుస్తాం. ప్రతి ఒక్కరు చప్పట్లతో దేవుని స్తుతిస్తూ మరి ప్రతి ఒక్కరు కానుకలు సమర్పిస్తాం మీ హృదయపూర్వకంగా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా.
జీవం గల తండ్రి, శక్తిమంతుడా, బలము గల దేవా, నీకు వందనాలు. ఇదిగో ప్రభా, నా తండ్రి ఇత్తబడిన ప్రతి కానుకను నూరిత ఫలింపచేయండి ప్రభా. ఏ కుటుంబం అయితే ప్రభా అంతని కానుకను చెల్లించే కుటుంబాలను దీవించండి, ఆన్లైన్ ద్వారా ఇచ్చిన ప్రతి బిడ్డని దీవించండి, స్వస్థపరచు, సంపూర్ణ విడుదల కలిగించే ప్రభా. వాక్యం విన్న ప్రతి బిడ్డను ఆత్మీయంగా బలపరచండి ప్రభా. వాక్యం నీరికటి ఫలించునుగాక. ప్రతి కుటుంబం వచ్చిన వారందరిలోని రచ్చ ప్రోక్షణ ప్రోక్షిస్తు ప్రభా. దీవించండి, ఆశ్రయించండి ప్రభా. సమాధానం చేత, మేలే చేత తృప్తిపరచు, నీ రెక్కల చోటున భద్రపరిచి బలమైన కార్యాలు జరిగించమని యేసుక్రీస్తు నామ చాంతండ్రి, ఆమేన్. మరణాత యేసు ప్రభు.